మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యోనిక్యమచ్యుత పదాంబులిరుగ్మరుక్మం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయేక సింధోః రామానుజస్య చరణం శరణం ప్రపద్యే మాతాపితాయువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన పదం వయానాం ఆద్యస్య నః కులపతేర్బహుళాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధనా భూతం సరశ్చ మహదాత్మయభట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాం శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశ ఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. ఆచార్యానుస్పదీయానపి పరమగురూం సర్వమాచార్యవర్గం శ్రీమద్రామానుజాఖ్యం మునిమఖిలజనోద్ధారణాయావతీర్ణం పూర్ణార్యం యామునేయం మునివరమధతౌ రామరాజీవనేత్రౌ వందే నాథం మునీంద్రం వకుళధర శమూనాథలక్ష్మీం కుందాం అస్మద్గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య విరదవత్రాద్యాః ఆదిశద్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం పుష్పక్సేనం తమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాదానస్థూలనక్షత్రమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాజనమహామాలారత్నం వందే లీలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజమం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం శశోకబంధిం జనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహలంకా. నమామితం ప్రాంజలిరాంజనేయం ఆంజనేయమతిపాటలాలనం కాంచనాత్రికమనీయ విగ్రహం పారిజాతమూలవాసినం భావయామి పరమానందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవాది పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మనే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాగ్రామాయణాత్మన. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా సజాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. వాల్మీకిగిరి సంభూతా రామసాగర గావినీ పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహ మహామీనం వందే రామాయణార్ణవం. యః కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగణితం రామాయణాఖ్యం మధు. జన్మ వ్యాధిజరా విపత్తిమరణైరత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపణతార్ధవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్వం. శ్రీరాఘవం దశరథాత్మజం ప్రమేయం సీతాపతిం బహుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందరాజతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి.
వైదేహీ సహితం సురద్రుమకలే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే విలాసనే సుస్థితం అగ్రే వాసయతి ప్రపంచనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాది పరిమితం రామం భజే శ్యామలం. వామాం కశ్చిత్ అజానతిం పరిలసత్ కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆపదాముపకర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసం తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిల్ మునిపుంగవం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామోదాశరధిర్యది పౌరుషేషా ప్రతిద్వంద్వ శరైరం జహిరావణి సకృదేవ ప్రపన్నాయ తవాస్మీకి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. ధ్యాయే భద్రాద్రి వైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులారా, భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభుల యొక్క దివ్యానుగ్రహంతో విళంబి నామ సంవత్సరం అంతా రామాయణ కథా ప్రవచనాలతో సాగాలనే సంకల్పానికి అనుగుణంగా విళంబి నామ చైత్ర బహుళ సప్తమి నాడు మనం ప్రారంభించాం ఈ రామాయణ ప్రవచనాన్ని. దాదాపు మళ్ళీ ఉగాది ముందు ఆకం ఏప్రిల్ 4వ తేదీన ఉగాదికి 2 రోజుల ముందు పూర్తి చేసుకుని ఆపాం. నిజానికి విళంబి నామ సంవత్సరంలోనే రామాయణం అంతా చెప్పగలమేమో అనుకున్నాం, అసాధ్యమని తెలుసు. రామానుగ్రహంతో ఎక్కువ సమయాన్ని రాముని యొక్క ప్రవచనామృతంలో గడిపే ఒక భాగ్యం కూడా కలిగింది. తద్వారా పట్టాభిషేకంతో ముగించుదామనుకున్నటువంటి సంకల్పాన్ని పాదుకా పట్టాభిషేకంతో ముగించగలిగాం. రామచంద్రమూర్తి యొక్క రామాయణం పలుకుల పట్టాభిషేకంతో ప్రారంభము అన్నారు కవి. పలుకుల పట్టాభిషేకం అంటే వాల్మీకి జరిగినటువంటిది. వాల్మీకి మానిషాద ప్రతిష్టాంతం అంటూ ప్రారంభించారు. సరస్వతి అనుగ్రహించింది, బ్రహ్మదేవుడు అనుకూలించారు, వరమిచ్చారు. ఆ ప్రకారంగా లౌకికమైన సాహిత్యానికి ఆరంభ సూచకంగా వేదమే, లౌకికమైన వేదంగా, పౌరుషేయమైనటువంటి వేదంగా రామాయణంగా ఆవిర్భవించింది. అది సాహిత్యానికి అంటే పలుకులకు పట్టాభిషేకము అని ఆ కవి యొక్క ఉద్దేశ్యం. అంటే ఒక మనకు అర్థమయ్యే రీతిలో వైదిక సాహిత్యాన్ని అవగతం చేసుకోవడానికి వీలుగా చక్కటి అనుష్టుప్పులో లౌకిక సాహిత్యం ప్రారంభమైంది రామాయణంతో. కాబట్టి అది వాల్మీకి అనుగ్రహం కలిగి రామచంద్రమూర్తి ఎలాగైతే పితరం రోచయామాస తదా దశరథం నృపం, దశరథుని తండ్రిగా ఎన్నుకొని రాముడుగా పుట్టాడు భగవంతుడు. సాక్షాత్తుగా పరమాత్మ పరమేశ్వరుడని రకరకాల మన పేర్లతో పిలిచేటువంటి శ్రీమన్నారాయణుడే తండ్రిగా దశరథుని ఎన్నుకుని అవతరించాడు మానవునిగా. అలాగే వేదం కూడా పితరం రోచయామాస తదా ప్రాచేత సమ్ముని, వేదం కూడా తనకి తండ్రిగా ప్రాచేత సముని అంటే వాల్మీకి ఎన్నుకుని తాను పౌరుషేయ వేదంగా ఆవిర్భవించాడు. రాముడు పుట్టాడు, రాముడుగా వేదం వేదవేద్యుడు పుట్టాడు, వేదం మళ్ళీ రామాయణంగా పుట్టింది అనే స్కంద పురాణంలో ఉండే అంశానికి మన పెద్దలు చెప్పినటువంటి అందమైన వ్యాఖ్య. అలాగా వాల్మీకి దగిన పలుకుల పట్టాభిషేకంతో ప్రారంభమై పాదుకుల పట్టాభిషేకంతో విళంబి నామ సంవత్సరం అంతా రామచంద్రమూర్తి యొక్క కథని అనుసంధించుకోగలిగే భాగ్యాన్ని పొందాం. అరణ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం. సుమారు ఒక 68 రోజుల తరువాత ప్రారంభిస్తుంది. ఈరోజు అరణ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం. ఈ 7 కాండలను కూడా పెద్దలు
ఏడు రకాల భగవద్గుణ స్ఫోరకాలుగా భావిస్తారు. శ్రీ విష్ణోహో ప్రథమే కాండే జగజ్జనన హేతుక, ఈ జగత్తు మొత్తానికి తానే కారణమని చెప్పడానికి వీలుగా బాలకాండ ద్వితీయే స్థితి హేతుత్వం. ద్వితీయ కాండ స్థితికి సంబంధించిన, లోకాన్ని ధరించి ఉండే పరమాత్మ ఆయనే. ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి అని మనకు వేదం చెప్పినట్టుగా, ఎవని ఎంతైతే ఈ జగత్తంతా నిలబడి ఉన్నదో ఆ పరమాత్మ స్థితి హేతువు అని తెలవబడుతుంది. ఎవని ఎందు ఈ లోకమంతా ఉంది అంటే వేదం చెప్పింది ధర్మము ఎందు, ధర్మము ఎందే నీచు, ధర్మమే లేకపోతే స్థితి ఉండదు. అంటే ధర్మం అంటే మనం పాటించే ధర్మమేనా అంటే మనకొక ధర్మము, ఆశ్రమాన్ని పట్టి, కులాన్ని పట్టి, వయస్సును పట్టి, జాతిని పట్టి, ఉండేటువంటి జీవ విభాగాన్ని బట్టి ధర్మాలు మారుతుంది. జీవ విభాగాలు నాలుగు రక, దేవ, మనుష్య, తిరియక్, స్థావర, వీటన్నింటికి కొన్ని కొన్ని ధర్మాలు ఉంటాయి. ధర్మాలంటే వాటి జీవనానికి అనుగుణమైన పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతి తప్పితే అది సంహారానికి, ప్రళయానికి హేతు అవుతుంది. కాబట్టి ఏ జాతి అయినా, ఏ ఆశ్రమమైనా, ఏ వయస్సు వారైనా, ఏ జీవవర్గమైనా నిలబడి ఉండేది ధర్మము ఎందు. కాబట్టి ఆ ధర్మం తప్పిందనుకో, భూమి ఆకాశంలో, వినీలమైన ఆకాశంలో, నిరాధారమైన ఆకాశంలో ఒక బంతిలా తిరుగుతుంది. ఆ బంతిలా తిరిగేది ఒక కక్ష్యలో తిరగదు. కక్ష ఏమాత్రం ఒక అంగుళం తప్పినా భూమికి స్వరూపం నిలబడదు. అంటే తన ధర్మంలో తాను ప్రవర్తిస్తుంది. ధర్మం తప్పిందా భూమి కాస్త గల్లంతో. అలాగే అన్ని గోడములు, అన్ని జీవరాశులు ధర్మము ఎందు నిలబడి ఉంటాయి. ధర్మే సర్వం ప్రతిష్ఠితం. కాబట్టి ధర్మము అన్నింటికీ స్థితి హేతు అవుతుంది. కాబట్టి అయోధ్యాకాండంతా రామచంద్రమూర్తి ధర్మమూర్తిగా నిలుస్తుంది. ఇన్ని రకాల వాదాలు కలిగిన, వివాదాలు ఏర్పడిన, సంఘటనలు ఏర్పడిన ధర్మం తప్పని వాడుగా నిలబడతాడు రాముడు. కాబట్టి అయోధ్యాకాండ అంతా కూడా స్థితి హేతుత్వం, ద్వితీయే స్థితి హేతుత్వం అని మన గోవిందరాజులు ఆరు కాండలు భగవంతుని యొక్క ఆరు గుణములు ఎలా ప్రకాశించాయో చెబుతారు. తృతీయే మోక్షదాయిత, అరణ్యకాండంలో భగవంతుని యొక్క మోక్ష ప్రధానమైనటువంటి అద్భుతమైన శక్తి నిండి ఉన్నది. అంటే అరణ్యకాండ ఏమిస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మోక్షాన్ని ప్రసాదించే పరమాత్మ ఈయనే అని ప్రకటిస్తుంది అయోధ్య అరణ్యకాండ. ఉన్నదా అలాగా అరణ్యకాండలో చూసే సందర్భాలు, అరణ్యకాండ ప్రారంభం దగ్గర నుంచి చివరి దాకా ఉండేటువంటి సందర్భాల యొక్క తత్వాన్ని పరిశీలిస్తే రామచంద్రమూర్తి కేవలం మానవ మాతృనిగా కనిపించడు. ప్రారంభంలోనే మహర్షులంతా పరమాత్మ స్వరూపం వస్తోందని భావిస్తారు. 11వ సర్గ ప్రారంభంలో రాముడెవడో వాల్మీకి ఒక అందమైన శ్లోకంలో మనకి చెప్తాడు, ఆ సమయంలో చెప్పుకుందాం. తర్వాత జటాయువుకి మోక్ష ప్రదానం ఇచ్చిన, మహర్షులకు అభయాన్ని ప్రసాదించిన, శబరిని తన యొక్క ఆచార్య పాదమూలానికి పంపించిన రామచంద్రమూర్తి మోక్ష ప్రదాయకుడైనటువంటి మోక్షరామునిగా మనకి ఈ కాండలో దర్శనమిస్తాడు. కాబట్టే ఈ కాండని మన పెద్దలు తృతీయే మోక్షదాయిత, ఇది మోక్షాన్ని ఇచ్చే సర్గ అని, దీనికి అరణ్యకాండ అని పేరు పెట్టాడు వాల్మీకి. అంటే మన ఉద్దేశ్యం అరణ్యంలో తిరిగిన కాండ, అయోధ్యాకాండ అయోధ్యలో జరిగిన సంఘటనల సమాహారం ఆ కాండ అని. కానీ అరణ్యకాండ అని పెట్టే అవకాశం తక్కువ. దీనికి అరణ్యవాసము అని ఎక్కడ చెప్పరు, వనవాసము అని చెప్తారు. వనవాసం అని చెప్పడానికి కారణాలు మనకి వ్యాఖ్యాతలు చెప్తారు. దీన్ని వనవాసకాండ అనవచ్చు కదా, అరణ్యకాండ ఎందుకన్నారు, అరణ్యకాండ అని పేరు ఎందుకు వచ్చింది. సో అరణ్యం అనే పదానికి అర్థం అర, అరణ, అరణ్య, అరణి, ఈ పదములన్నీ కూడా రుగతౌ అనే ధాతు మీద నుంచి ఏర్పడతాయి. రుగతౌ అనే ధాతు మీద నుంచి ఇయర్తి అనే ఒక రూపం ఏర్పడి, ఇయర్తి పొందబడినది, పొందించున్నది, పొందునది కాబట్టి రుగతౌ అనే ధాతు నుంచి ఏర్పడుతుంది. అరము అంటే పొందించున్నది లేక పొందబడే స్థానము అని అర్థం. అరము అనండి. అర నా అనే పదములకు
అరణ్యము అంటే మనం అడవి అని అనుకుంటాం సాధారణంగా. కానీ సుందరకాండలో వాల్మీకి చెప్తూ యథారణం ప్రాప్య వనే మృగేంద్ర అని ఒక పదం ప్రయోగిస్తారు. అక్కడ యథా అరణ్యం ప్రాప్య యథా మృగేంద్ర అనడు, యథారణం ప్రాప్య వనే మృగేంద్ర. అరణం అంటేనే అడవికి అర్థం, అరణ్యం అంటే అడవిలో ఉండే స్థావరాత్మకమైన విభాగం మొత్తానికి అరణ్యం అని పేరు. అరణిభవం అరణ్యం ఇది ఒక అర్థం. దీన్ని తమాషాగా వ్యాఖ్యాతలు చెప్తారు, అరణ్యం అంటే యజ్ఞస్వరూపం. అరణి అంటే మనకి తెలుసు, ఒక నిప్పు మనం సాధించాలంటే, ఒక అగ్నిహోత్రాన్ని మనం పుట్టించుకోవాలనుకున్నప్పుడు దానికి ఒక ప్రాసెస్ ప్రధానమైనటువంటి ప్రథమ ప్రాధాన్యం కలిగిన విధానం చెట్ల యొక్క రాపిడి నుండే స్వీకరించుట. చెట్టను రాపిడి చేస్తే పుట్టే ఆవేడియే సుఖకరమైన అగ్ని, సుఖకరమైన మంగళప్రదమైన అగ్ని. నీళ్లలో ఉండే నిప్పు ఒక రకమైనటువంటి దీని కలిగిస్తుంది. మనకి అథర్వ వేదంలోనే అంతర్నిహిత సేనాభీ నీళ్ల మధ్యలో ఉండే అగ్నిహోత్రుడా అని కీర్తిస్తారు. అది ఒక రకమైనటువంటి జీవ ప్రవర్తనానికి వినియోగిస్తుంది. కానీ మనం ఏదైనా జీవనాన్ని కొనసాగించాలనుకున్నప్పుడు అగ్నిహోత్రాన్ని సాధించవలసిన విధానం చెట్ల యొక్క రాపిడి నుండి. అందువల్ల యజ్ఞం ప్రారంభించినప్పుడు పెద్దలంతా కూడా రెండు చెట్ల కొమ్మలు పట్టుకుని దాన్ని దొంగలుగా చేసుకుని దానితో రాపిడి చేసి అగ్నిహోత్రాన్ని పుట్టించుకుంటారు. వాటికి అరణి అని పేరు, ఉత్తరారణి, పూర్వారణి, దండము అని పేరు. కింద ఉండేటువంటి కర్ర ఒక చెట్టు కర్ర అయి ఉంటుంది, రాపిడి చేసేటువంటి కర్ర ఒకటై ఉంటుంది. దీనికి వేదం చెప్పింది. వేదంలో సృష్టి అంతా ఎలా ప్రారంభమైనది అని చెప్పడానికి వీలుగా శమీమశ్వత్థ ఆరూఢస్తత్ర పుంసువానం కృతం తద్వై పుత్రస్య వేదానం తత్ ప్రజాపాతిరబ్రవీత్. వేదం చెప్పిన మాట అంటే శమీ వృక్షము, అశ్వత్థ వృక్షము, వీటి యొక్క రాపిడి వల్ల, వీటి యొక్క కలయిక వల్ల ఏర్పడేదే పుంసవనం కృతం, జీవోత్పత్తికి మూలకమైనటువంటి అగ్ని అలా పుట్టింది అని వైదికమైనటువంటి సిద్ధాంతం. అందుకనే మనం శమిని లక్ష్మీస్వరూపంగా భావిస్తాం, అశ్వత్థాన్ని నారాయణ స్వరూపంగా భావిస్తారు. మనమే కాదు అందరూ కూడా వైదికమైనటువంటి రీతిని మార్గాన్ని అనుసరించే వారందరూ కూడా అశ్వత్థ నారాయణము అని అంటారు. ఆ అశ్వత్థ శమి ఈ రెంటి కలయిక వల్ల సృష్టికి ఒక మూలకం ఏర్పడిందని, అలాగే అరణి అలాగే ఏర్పడాలని, యజ్ఞం అంటే భగవత్ సృష్టి వంటిది కాబట్టి ఆ రెంటి యొక్క రాపిడి వల్ల ఏర్పడే అగ్నిహోత్రంతో హోమాన్ని చేయండి అని శ్రౌతం ఒక పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇది మనమే కాదు, యజ్ఞం చేసేవాళ్లే కాకుండా ఇళ్లల్లో కూడా ఒకప్పుడు అగ్నిహోత్రాన్ని ఇలాగే పుట్టించుకుని, ఆస్ట్రేలియా అనే దేశం మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఆస్ట్రేలియా దేశానికి ముందుండే పేరేమి అంటే అస్త్రాలయ, అస్త్రాలయ అని పేరని, అది రకరకాల ఒక ప్రతిపత్తులు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉండే ఆరిజన్స్ అని ఉన్నాయి. ఈ కెప్టెన్ కుక్ లాంటి వాళ్ళు ఆ దేశాన్ని ఆక్రమించడానికి ముందు ఆ దేశంలో బతికేటువంటి స్థానికులైన ప్రజలంతా కూడా మొహం నిండా ఏదో రకరకాల బొట్లు పెట్టుకుని అగ్నిహోత్రం కావాలంటే దేవుడు పూజ చేయాలంటే అరణి మథనం చేసి ఆ రెండు కర్రల్ని రాపిడి చేసి ఆ అగ్నిహోత్రంతో దీపం వెలిగించి పూజించేవారు ఆస్ట్రేలియా దేశంలో ఉండే స్థానిక పూర్వులు. అంటే ఇది మనకి కాదు, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న అగ్నిహోత్రాన్ని సాధించే పద్ధతి అరణి భవం అరణి. ఇప్పుడు అరణిలో పుట్టినది ఏది? అగ్నిహోత్రం. అగ్నిహోత్రం అనగా ఎందుకు అగ్నిహోత్రాన్ని మనం తీసుకుంటాం? ప్రేల్చడానికి, యజ్ఞము చేయడానికి అగ్నిహోత్రాన్ని సాధిస్తాం. అందుకనే వంట చేసేటువంటి ఆడవాళ్ళు కూడా పూర్వులు, ఇప్పుడైతే తగ్గిందేమో తెలియదు కానీ అగ్నిహోత్రాన్ని వెలిగించి దండం పెట్టి ముందుగా చేసిన పదార్థాన్ని కొద్దిగా అగ్నిహోత్రంలో వేసి తర్వాత కార్యక్రమాలు జరిపేవారు. ఈ అలవాటు ఉండేది. ఆడవారు ఇంట్లో వంట చేయటం ఒక యజ్ఞం, మగవాడు అగ్నిహోత్రం చేసుకోవటం ఒక యజ్ఞం, అర్చకుడు ఆలయంలో దీపారాధన చేసి ఆరాధన ప్రారంభించడం ఒక యజ్ఞం. జీవనం అంతా యజ్ఞమయంగా సాగాలి అని మన వైదికమైన సిద్ధాంతం.
కాబట్టి వేదాహి యజ్ఞార్థమభిప్రవృత్త, వేదములన్నీ ఆ యజ్ఞము చెప్పడానికే పుట్టాయి అని అంటారు. కాబట్టి యజ్ఞస్వరూపము రామచంద్రమూర్తి సాక్షాద్యజ్ఞం రాఘవం విష్ణుమీడే అని కీర్తిస్తారు. సాక్షాత్ యజ్ఞస్వరూపుడు ఎవరంటే రాముడే. ఎందువల్ల? యజ్ఞాన్ని రక్షించడానికని తాను పుట్టిందే, యజ్ఞం యొక్క ప్రసాదం వల్ల పుట్టాడు. యజ్ఞాన్ని రక్షించడానికే అస్త్రవిద్య విన్యాసం అంతా చేశాడు విశ్వామిత్రుడి వెంట. ఆ యజ్ఞభూమికై దున్నుతున్నటువంటి భూమిలో దొరికిన సీతనే వివాహమాడాడు. వనవాసానికి వచ్చిన తర్వాత యజ్ఞములకు ఆటంకం కలగని రీతిలో మహర్షుని రక్షించాడు. యజ్ఞాలకు ఆటంకాలు కలిగించే రాక్షసును సంహరించాడు. పట్టాభిషిక్తుడై ఎన్నో యజ్ఞములు చేసి తాను జీవనాన్ని గడిపాడు. అంతా రాముని యొక్క జీవనం అంతా యజ్ఞమయంగా సరి. కాబట్టి సాక్షాత్ యజ్ఞం రాఘవం విష్ణుమీరే అనండి. సాక్షాత్ యజ్ఞస్వరూపుడుగా భావిస్తారు. ఇలా భావించడంలో తాత్పర్యమేమి అని అంటే, వైదికమైనటువంటి స్వాధ్యాయ బ్రాహ్మణం లాంటి వేదములలో ఉండేటువంటి అంశములలో ఒక కథ కనిపిస్తుంది. ఒకనాడు దేవతలు యజ్ఞం చేయాలనుకున్నప్పుడు ఆ యజ్ఞముల యొక్క దేవతలు చేసే విధి విధానంలో ఉండే చిన్న చిన్న లోపాలను గుర్తించిన యజ్ఞపురుషుడు దేవతలకు అందకుండా దూరంగా వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. దూరంగా వెళ్ళిపోతాడు. ఆ యజ్ఞపురుషుడు ఉంటే తప్ప వాళ్ళకి యజ్ఞం కాదు కదా. దేవతలంతా వెంటబడ్డారు, ఓ యజ్ఞపురుషాన్ని వెళ్ళిపోతే ఎలాగయ్యా, యజ్ఞం చేయొద్దా మేము అని. వీళ్ళు పిలిచిన పిలుపులకి తాను కరిగి మళ్ళీ వెనక్కి తిరిగి నుంచున్నాడు. వెనక్కి తిరిగి నించున్నటువంటి వాడు ఎలా కనిపించాడు అని అంటేట, సవ్యార్ధనురజాయత దక్షిణ దిశవః తస్మాదిషు జన్మం యజ్ఞజన్మ తస్మాదిషు ధన్వం పుణ్యజన్మ యజ్ఞజన్మాహి అని వేదం చెప్పు. ఎప్పుడైతే యజ్ఞపురుషుడు వీడవైపు అభిముఖుడయ్యాడో వెంటనే అతని కుడి చేతిలోకి ధనస్సు ఏర్పడి, ఎడమ చేతిలోకి ధనస్సు ఏర్పడి, కుడి చేతిలోకి బాణం ఏర్పడి. కాబట్టి ఆ రెండూ కూడా పుణ్యజన్మలు యజ్ఞజన్మములు అని అంటారు. అంటే భగవంతుడు సాక్షాత్తుగా యజ్ఞపురుషుడు పరమాత్మ దేవతలకు యజ్ఞస్వరూపుడే ఎలా కనిపించాడు, రాముని యొక్క రూపంలో కనిపించాడు, రామావతారంగా కనిపించాడు. కాబట్టి రాముడు ఈ రూపంతో ఉంటాడు. సవ్యార్ధనురజాయత దక్షిణ దిశవః తస్మాదిషుధన్వం పుణ్యజన్మ యజ్ఞ జన్మాహి ఇది వేదం చెప్పింది. కాబట్టి యజ్ఞ జన్మ యజ్ఞ పురుషుడు సాక్షాత్తు రాముడు. దీన్ని వివరించేదే వేదవేద్యే పరే పుంసి అనేటువంటి శ్లోకం. కాబట్టి యజ్ఞస్వరూపం ఈ కాండ అరణ్యము అంటే యజ్ఞస్వరూపమైన కాండ. అరణ్యంలోకి మనం ప్రవేశిస్తున్నామంటే అర్థం బ్రహ్మస వనం బ్రహ్మస వృక్ష ఆసీత్. అరణ్యం అంటే భగవత్ స్వరూపమయ్యా అని భగవత్ స్వరూపంగా ఈ అరణ్యకాండను ప్రవేశపెట్టాడు. అందుకే ఇది మోక్షదాయుత, మోక్షాన్ని ప్రసాదించింది. అరణ్యకాండలో ప్రవేశిస్తాడు రాముడు. అంతకు మునుపు చిత్రకూటంలో కొద్ది కాలం ఉన్నాడు. ఉన్న సమయంలో భరతుడు వచ్చాడు, పాదుకలను ప్రసాదించాడు. అక్కడే ఉంటే గనక స్థానికంగా ఉండే మహర్షులకు కాస్త యజ్ఞములలో భంగం కలిగే రీతి అవకాశం ఉన్నది. నేను ఇక్కడే ఉన్నానని అయోధ్య ప్రజలందరికీ తెలుసు కాబట్టి వారానికి ఒకసారి క్యాంప్ వేసుకుంటారు, ఒకసారి వెళ్ళొద్దాం రాముని చూసొద్దాం అనుకుంటారు. అలాగా పెద్ద యాత్రాస్థలమై ఋషుల యొక్క తపోనుష్ఠానాలకు భంగం కలుగుతుందనే రీతిలో అక్కడ నుండి బయలుదేరి వారి యొక్క దీవెనలతో అరణ్యంలోకి ప్రవేశించాడు అంటూ మనకి అరణ్య అయోధ్యకాండను ముగించాను. అరణ్యంలోకి ప్రవేశించాడు. అరణ్యంలోకి ప్రవేశించడమే రాముడు మహర్షులతో ప్రారంభం. మహర్షుల యొక్క సందర్శనం, వారు రాముణ్ణి ప్రార్థన చేయడం, శరభంగ మహాముని యొక్క ఘట్ట ఆశ్రమానికి బయలుదేరి వెళ్లే ఘట్టములతో ఈ అరణ్యకాండ ప్రారంభమవుతుంది. మొదటి శ్లోకాన్ని చూస్తున్నాం మనం. అరణ్యకాండలో గోవిందరాజస్వామి చాలా గొప్ప వ్యాఖ్యాత. ఆయనకి వాల్మీకి హృదయాభిజ్ఞుడని సార్వభౌముడని పేరు. వాల్మీకి యొక్క హృదయం బాగా తెలిసినవాడు ఎవరయ్యా అంటే గోవిందరాజులండి అని అంటారు. అలాంటి గోవిందరాజస్వామి వారు రామాయణం అనేటువంటి ఈ కావ్యానికి, ఈ వేద కావ్యానికి ఆరు కాండలకి వ్యాఖ్యానం చేశారు. ఎవరైనా కూడా వ్యాఖ్యానం చేసేది ఒక పేరు పెడతారు, వ్యాఖ్యానం మొత్తానికి ఏదో ఒక పేరు ఉంటుంది. కానీ ఈయన కాండకు ఒక పేరు పెట్టారు, అది తమాషా. బాలకాండ వ్యాఖ్యానానికి ఒక పేరు మణి సింజీరం, అయోధ్యాకాండ వ్యాఖ్యానానికి పీతాంబరం,
ఈ కాండకి రత్నమే కళ అని ఇలా రకరకాల పేర్లు పెడతారు. అంటే ఏమి, ఈ రామాయణం మొత్తానికి తాను చేసే వ్యాఖ్యానం పేరు శ్రీరామ భూషణం అని పేరు. రామాయణ భూషణం, భూషణం అనే పేరుతో వ్యాఖ్య. ఈ వ్యాఖ్యలో బాల భూషణం అంటే అలంకారం చేయడం కదా, రాముణ్ణి అలంకృతుణ్ణి చేయడం. ముందుగా ఏం కట్టాడు, కాళ్ళకి గజ్జెలు కట్టాడు, అది బాలకాండ. తర్వాత పీతాంబరం కట్టాడు, అది అయోధ్యాకాండ. ఇప్పుడు ఆ పీతాంబరానికి గట్టిగా రక్తమేఖల కడతాడు. ఎప్పుడు ఒక ప్యాంట్ తీసుకున్నవాడు బెల్ట్ కట్టుకున్నట్లుగా, ఒక పంచ కట్టుకున్నవాడు మొలతాడుతో దాన్ని బిగించుకున్నట్లుగా దాన్ని మేఖల అని అంటారు. నడుము దగ్గర ఉండవలసినటువంటి ఒక వడ్డాణం వంటిది కదా. కాబట్టి పాదాలకి గజ్జెలు తొడిగి బాలకాండలో పీతాంబరాన్ని కట్టి రక్తమేఖలు చుడతారు. తర్వాత హారం వేస్తారు, తర్వాత చివరికి కిరీటం పెడతాడు. యుద్ధకాండ యొక్క వ్యాఖ్యానానికి బకుటం అని పేరు, మణిమకుటం అని పేరు. అలాగే అందమైన అంటే ఎలాగా అలంకారం ఎలా చేయాలి, పాదములు, పీతాంబరము, రత్నమేఖల, హారము, మణిమకుటంతో చేస్తాడు. ఇలాగ ఒక అందమైన వ్యాఖ్యానం కూడా పేరు పెడతాడు. ఈ కాండకి ఉండే వ్యాఖ్యకి పేరు రత్నమేఖల అని పేరు. దాన్ని ప్రారంభం చేస్తున్నాడు, శ్రీరామాయణ రాజస్య దత్వా పీతాంబరం మహతు అర్పయే పరయా లక్ష్మ్యా రాజంతీం రత్నమేఖల. ఇప్పటిదాక అయోధ్యాకాండని రాముడికి, రామాయణం అనే పురుషునికి, రామాయణ స్వరూపుడైన పరమాత్మకు పీతాంబరం కట్టాను, గొప్ప పీతాంబరాన్ని కట్టాను. ఇప్పుడు అంతకంటే గొప్పదైనటువంటి ప్రకాశంతో నిండి ఉన్న రత్నమేఖల కడుతున్నా. అంటే ఈ కాండలో రాముణ్ణి సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడిగా ప్రతిష్ఠిస్తాడు వ్యాఖ్యానంలో గోవిందరాజస్వామి. ఆయన వ్యాఖ్యానం చేయడం కాదు, వాల్మీకి హృదయాన్ని గుర్తించి తదనుగుణమైన వ్యాఖ్యానం చేస్తాడు. ఇది ఈ కాండకు ఉండే గొప్పతనం. ఏ కాండ కాకాండే గొప్పతనం. ఈ కాండ భూహు భువః శుభః అనేటువంటి శుభశబ్ద శుభవ్యాహృతికి మౌలికమైనటువంటి కాండ. అలాంటి వ్యాఖ్యానం ప్రారంభమవుతుంది. ముందుగా గోవిందరాజులు హయగ్రీవ స్వామి ప్రార్థన చేస్తారు, మంచి మంచి వాక్కులు ఇవ్వయ్యా, ఈ కాండలో ఉండేటువంటి అంశములన్నీ కూడా నేను జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాలంటే నా శక్తి చాలదు, మానుషమైన శక్తి చాలదు, దైవదత్తమైనటువంటి శక్తి నాకు కావాలి అని. వందే సుందర మిందు మందురమహం వందారు బృందారకామందానందకరం సుధాభివపుషం రక్తారవిందేక్షణం చిన్ముద్రోరుగరథాంగ శంఖ పరమశ్రీ పుస్తకాంచత్కరం శుభ్రాభ్యాసనమశ్వవక్త్రమతులం మత్కార్య సంసిద్ధయే. ఇంత గొప్ప హయగ్రీవమూర్తి నాకు వాక్కులను ప్రసాదించి రామచంద్రమూర్తిని ఒక అద్భుతమైన రీతిలో ప్రతిష్ఠించే ఒక శక్తిని నాకు ప్రసాదించుగాక అని వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అరణ్యకాడలో ప్రవేశిస్తున్నాం. ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ దదర్శ రామో దుర్ఘర్ష తాపస ఆశ్రమ మండలం. తాపసులంటే మహామునులు, ఆశ్రమము అంటే వారుండే ప్రదేశం, మండలం అంటే సమూహములు. ముని బృందమును ఎక్కువగా ఉండే చోటుకి రాముడు ప్రయాణించి వెళుతున్నాడు అన్నారు. పరమాత్మ ఎవరికి అభిముఖుడై తాను అవతరిస్తాడు, అసలు ఎందుకు అవతరిస్తాడు దేవుడు? దుష్ట శిక్షణ కోసమా, శిష్ట రక్షణ కోసమా, సాధు పరిత్రాణం కోసమా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఈ మూడు కారణాలు తన భగవద్గీతలో చెప్తాడు. సాధు పరిత్రాణము, రెండవది దుష్కృత్ వినాశనము, మూడవది ధర్మస్థాపనము. ఈ మూడు ప్రయోజనాలతో మరి భగవంతుడికి అవతారము దేనికి? దుష్ట వినాశనము అని తీసుకుందాం. నిజానికి రాక్షసులను చంపడానికో రావణాదులను చంపడానికో రామచంద్ర ప్రభు వలె భగవంతుడు అవతరించవలసిన అవసరము లేదు. కారణం, బ్రహ్మ సృష్టిలో ఎవరి చేత చావు లేకుండా వరమే తప్ప విలకి, బ్రహ్మను సృష్టించిన వాడి చేతిలో చావు లేకుండా వరమిచ్చే అధికారం బ్రహ్మకు లేదు, పొందే శక్తి విడికి. అంటే బ్రహ్మ సృష్టిలో వాడు కాడు పరమాత్మ, ఆయన వైకుంఠంలో పడుకునో కూర్చునో వాడు పోవాలి అంటే పోతాడు రావణాసుడు. వాడి కోసం మళ్ళీ పుట్టక్కర్లా, మరి ఎందుకు పుట్టాడు? ధర్మస్థాపన కోసమా? తనకి తానే రావక్కర్లా.
తన ఆత్మానం సృజామ్యహం అని తన ఆత్మస్వరూపులైన జ్ఞానులను తను పుట్టించదు. తనకు కూడా ఆత్మలు ఉంటారా అంటే భగవద్గీతలో చెప్పాడు కదా, జ్ఞానీతు ఆత్మ ఏవ మే మతం. ఎవడైతే గొప్ప జ్ఞాని భగవద్జ్ఞాని ఉంటాడో వాడు నాకు ఆత్మ లాంటి వాడు. భగవంతుడు మళ్ళీ ఆత్మ ఉండదండి, మళ్ళీ అందులో ఆత్మ, మళ్ళీ అందులో అంతరాత్మ, ఇది అనవస్థా దోషం అండి. మనకైతే శరీరం ఒక ఆత్మ, ఆత్మలో అంతరాత్మ ఉంటుంది ఉంటుంది తప్ప మళ్ళీ అంతరాత్మలో ఉండే మళ్ళీ ఇంకో ఆత్మ ఆత్మ ఉంటే ఇది దగ్గరికి తెగింపు ముగింపు ఏ ఉండదు ఇక్కడ కదా, అనవస్థా దోషం అని అంటారు. అంటే భగవంతుడు అళ్ళి ఆత్మ అంటూ ఉండదు. ఎవరు ఆత్మస్వరూపం? ఆత్మ అంటే ఎవని కోసం ఈ దేహం ఉపయోగపడుతుందో, ఎవడు లేకపోతే ఈ దేహము ఉపయోగించదో అలాంటి స్థానమునకు ఆత్మ అని పేరు. భగవంతుడు ఎవరి కోసం ఉంటాడంటే సాధువుల కోసమే తను. కానీ జ్ఞానీతు ఆత్మైవ మే మతం. వాళ్ళని పుట్టించి మీరు ధర్మస్థాపన చేయండి అంటే మహర్షులు లాంటి వారో ఆళ్వారులు లాంటి వారో పుడతారు, ధర్మస్థాపన చేస్తారు. మరి ఎందుకు పుడతాడు? సాధు పరిత్రాణం, ఇదే ప్రధాన ప్రయోజనం. దీన్ని ఎవరు చెప్పారు? వ్యాఖ్యాతలు పెద్దలంతా చెప్పినా మాఘకవి చాలా అందంగా చెప్తాడు. మాఘంలో నిజ ఉజస ఉజ్జాసయుతు జగద్గృహ, తన పరాక్రమం తనకుండే గొప్ప శక్తితో రాక్షసులందరినీ సంహరించగలిగిన వాడే అయినప్పటికీ కూడా పరమాత్మ ఎందుకు పుట్టాడు? ఒక భక్తుడట, నీతో ఆడుకోవాలయ్యా, నువ్వు నా కడుపున పుట్టాలయ్యా, నేను నీకు విద్య చెప్పాలయ్యా, నీ కాస్త అన్నం పెట్టాలయ్యా, ఇలా రకరకాల కోరుకునేవాడు ఉంటారు. వాళ్ళ కోసం ఎవరినో పుట్టించి లాభం లేదు. అక్కడి నుంచే నాకు అన్నం పెట్టుకో, నన్ను పెంచుకో, నన్ను పుట్టించుకో అంటే కుదిరేది కాదు. వాళ్ళ కోసం అలా పుడతాడు, వాళ్ళ కోసం అలా అవతరిస్తాడు తప్ప రాక్షసును సంహరించడం కోసమో ధర్మస్థాపన కోసమో అవతరించవలసిన అవసరం లేదు. ఒక కౌసల్య, ఒక అదితి నా కడుపున పుట్టావా అంటే ఎలా పుడు, ఎలా ఎవరు పుడతారు? ఆయనే పుట్టారు. కాబట్టి ఎందుకు అవతారం దాల్చుతాడంటే కేవలం భక్తుల కోరికలు తీర్చడం కోసమే తాను అవతరిస్తాడు. ఎక్కడికి తాను పెడతాడంటే అభిముఖంగా ఎక్కడికి పెడతాడు? ఎక్కడ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద, ఎక్కడెక్కడ భక్తులు ఉంటారో అక్కడికి వెళ్తాడు. కానీ ఇక్కడ భగవంతుడు రామచంద్ర ప్రభువు అరణ్యంలో ఎక్కడ ఎవరి దగ్గర వెళుతున్నాడు? తాపసాశ్రమ మండలం, మహర్షుల ఆశ్రమ మండల మండలం అంటే సమూహములు, ఆ సమూహముల దగ్గరకు వెళుతున్నాడు. అది అని ప్రవిశ్యతు మహారణ్యం, ప్రవిశ్య తూ తూ అనే పదం ఇంతవరకు ఉండే కథనంతా కూడా విడదీసేస్తుంది. త్వంతాథాదిన పూర్వభాక్ అమరకోశంలో చెప్తాడు అమరసింహుడు. తూ అని కనుక ప్రయోగించినప్పుడు ఇంతకు ముందు కథని విడదీసి ప్రత్యేకమైన కొత్త కథ చెప్తున్నట్లుగా, కొత్త విషయాన్ని చెప్తున్నట్లుగా ప్రారంభం. కాబట్టి ఇక్కడ ప్రవిశ్యతు తు అండంలోనే ఒక అందం, వాల్మీకి చెప్పే ప్రయోగాల్లో ఉండే అందం. ప్రవిశ్యతు మహారణ్యం, అరణ్యంలోకి ప్రవేశించాడు. దండకారణ్యమాత్మవాన్, దండకారణ్యమును దండకారణ్యమును గూర్చి ప్రవేశించను. దండకారణ్యమునగా ఇక్ష్వాకు రాజులలో దండకుడనే ఒక మహారాజు శుక్రాచార్యుని శాపవశాత్తుగా అరణ్యంగా మానవలసి వచ్చినది పురాణాంతరములో కథ. అది తనదే, తన తనకు సంబంధించిన ఆస్తి, తనదే అయినటువంటి అరణ్యం. ఆ దండకారణ్యంలోకి వచ్చాడు. ఆ దండకారణ్యంలోకే ఎందుకు వచ్చాడంటే దండకారణ్యములోనే కదా తను జగద్గృహాలు ఉజ్జాసయితుమని దుష్ట శిక్షణ చేయవలసిన వాళ్ళు అక్కడ, ఎక్కడ శిష్యులు ఉంటారో అక్కడ దుష్టులు ఉంటారు. మనకు తెలుసు కదా, మనం ఇక్కడ కూడా చూస్తున్నాం కదా, ఎక్కడ ఒక ధర్మం సాగుతూ ఉంటుందో ఆ ధర్మాన్ని నాశనం చేయడానికి ఉండే వ్యక్తులు కూడా తత్సమీపంలోనే ఉంటారు, వాళ్ళ పనే. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మునులు యొక్క ఆశ్రమంలో ఉండే తపస్సులను కానీ యజ్ఞములను కానీ నాశనం చేయడానికి వీలుగా దండకారణ్యమంతా వ్యాపిస్తున్నారు. కాబట్టి దండకారణ్యం ఆత్మవాన్, ఆత్మవాన్ అంటే తన స్వశక్తి తెలిసిన వాడైన భగవంతుడు. ఆత్మవంతుడంటే నా విల్ పవర్ నాకు తెలుసు అనుకోండి, నేను నన్ను ఆత్మవాన్ అంటే ఒక పని చేయడానికి బయలుదేరేటప్పుడు ఆ పని నేను చెయ్యగలనేటువంటి నాకుండే విశ్వాసం ఏదైతే ఉంటుందో ఆత్మవిశ్వాసం అంటానే అది కలిగిన వాడిని ఆత్మవాదం ప్రయోగిస్తాడు. రాముడు ఇక్కడ ఎందుకు బయలుదేరాడు? దుష్ట శిక్షణకు కదా, శిష్ట రక్షణకు కదా, తద్వారా ధర్మ సంస్థాపనకు. కాబట్టి ఈ మూడు చెయ్యగలిగిన శక్తిమంతుడని తెలిసిన భగవంతుడైన రాముడు ఆత్మవాన్, వాల్మీకి ప్రయోగం. అలా ఆత్మవంతుడైన రాముడు అరణ్యంలోకి ప్రవేశించాడు.
దదర్శ రామో దుర్ధర్షం తాపసాశ్రమ మండలం. దుర్ధర్షం అంటే ఎవరి చేత కూడా దర్శింపడానికి శక్యము కాని అద్భుతమైనటువంటి తపస్వరూపమైనటువంటి ఆశ్రమ మండలంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడి దాకా బాలకాండలో భగవంతుడే ఈ జగత్తు మొత్తానికి కారణము అని వాల్మీకి బాలకాండలో చెప్పి, రెండవ కాండలో నిత్యానంద పరిపూర్ణత నిఖిలాంతర్యామిత్వము లాంటి గొడవులన్నీ ప్రకాశింపజేసిన తరువాత ఇక్కడ వ్యాఖ్యానం ప్రకారంగా సజ్జన సంరక్షణ రూపం ధర్మ విశేషం అభిధాతుం దండకారణ్యం ఆరణ్యకాండ ప్రారభ్యతే అని అంటారు. కేవలం సజ్జన సంరక్షణమే ప్రధాన ప్రయోజనంగా అరణ్యకాండ ప్రారంభమవుతుంది. వచ్చాడు రాముడు, ఎలా ఉన్నది ఆ ఆశ్రమము అంటే, కుశచీర పరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం యథా ప్రదీప్తం దుర్దర్శం గగనే సూర్యమండలం. ఎలా ఉండదు ఆశ్రమ ప్రాంతం అంతా, అంటే కుశచీర పరిక్షిప్తం. కుశలు అంటే దర్భలు, చీర అంటే నారబట్టలు. వాళ్ళకుండే ఆస్తదే. ఆశ్రమంలో ఉండే వాళ్ళకి ఫ్రిడ్జులు టీవీలు గట్రా ఏముండవు కదా. దర్భలు నారబట్టలు, దర్భలు నారబట్టలు హోమానికి సంబంధించిన ద్రవ్యాలు ఇవే ఉంటాయి. కుశచీర పరిక్షిప్తం, ఎక్కడ చూసినా కుశములు దర్భలు, ఎక్కడ చూసినా నారబట్టలు తప్ప ఏమీ లేవు. బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం, బ్రాహ్మ్యా లక్ష్మ్యా, బ్రహ్మతేజస్సు ఉట్టి పడుతోంది. బ్రహ్మతేజస్సు అంటే అక్కడ బ్రహ్మ ఉంటాడా, కాదు. వేదము అంటే బ్రహ్మ వేద అంటారు. బ్రహ్మ అనేది వేదము అని అంటారు. బ్రాహ్మ్యా లక్ష్మ్యా పాఠం చెప్పేవాళ్ళు, పాఠం చెప్పించుకునేవాళ్ళు, వల్లించేవాళ్ళు, యాకరవులు పెట్టేవారు, దాన్ని వినియోగించేవారు, యజ్ఞంలో వేదమంత్రాలు ప్రయోగించేవారు, ఆరాధనలో యజ్ఞాన్ని వేదమంత్రాలు ప్రకటించేవారితో ఆ మండలం అంతా వైదికమైన వాక్కులు వేదమంత్రములతో నిండి ఉన్నది. వేదము యొక్క తేజస్సు అంతా నిండి ఉన్నది. బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం, సమావృతం, సమావృతం అంటే వ్యాపించి ఉన్నది. అందరూ ఒక పని చేస్తూ ఉన్నారు. ఆరాధన చేసేవారు ఒకరు, ఆరాధనలో మళ్ళీ వైదికమైన మంత్రాలు వేదం యొక్క గొప్పతనం. యజ్ఞం చేసేవాళ్ళు కొందరు, అందులో వేద మంత్రాలు దాని గొప్పతనం. పాఠం చెప్పేవాళ్ళు కొందరు, అందులో పారాయణ చేసుకునేవాడు కొందరు, పాఠం వల్లించేవారు కొందరు. ఏకరు ఇలాగా అన్ని చోట్ల రకరకాలుగా వైదిక మంత్రమే వేద తేజస్సే బ్రహ్మ తేజస్సే నిండి ఉన్నది. అలాంటి యథా ప్రదీప్తం దుర్దర్శం, ఎలా ఉంది అంటే దుర్దర్శం, చూడడానికి శక్యము కాని ఆకాశములో ఉండే సూర్యబింబము వలె ఆశ్రమం ఉన్నది. వాల్మీకి ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పాడంటే, వీరు రామచంద్రమూర్తి ఆశ్రమ ప్రాంతానికి వచ్చేటప్పటికీ మధ్యాహ్నపు వెళ్ళారు. అక్కడ ఉదయం బయలుదేరాడు కదా, ఉదయం కాస్త తీసుకుని కాండ మారింది, రెండు నెలలు గడిచాయి కాబట్టి ఇప్పటిదాకా నడిచాడు. నడిచి మధ్యాహ్నానికి చేరుకున్నాడు. దుర్దర్శం గగనే సూర్యమండలం. ఇక్కడ ఈ ప్రయోగం వల్ల మనకి రెండు తెలుస్తాయి. రాముడు చూచిన ఆశ్రమ మండలం అంతా చూడడానికి వీరు అంటే కంటికి ఒక కాంతి పుంజాన్ని చూసినప్పుడు కళ్ళు ఎలా అయితే మిరిమిట్లు గొలుపుతాయో అలా ఉన్నది ఒక అర్థం. రెండవది, సూర్యుడు నడినెత్తిన రాగానే మధ్యాహ్నపు వేళకి అక్కడ చేరుకున్నాడు. అలా మధ్యాహ్నపు వేళకి అక్కడికి వచ్చారు. ఎలా ఉంది ఆశ్రమం అంటే, శరణ్యం సర్వభూతానాం సుసంవృష్టాజిరం సదా మృగైర్ బహుభిరాకీర్ణం పక్షి సంఘై సమావృతం పూజితం చ ప్రణృత్తం చ నిత్యం అప్సరసాంగణై విశాలైరగ్నిశరణై శుభాండైరజనై కుశై సమిద్భిస్తోయకలశై ఫలమూలైశ్చ శోభితం అరణ్యైశ్చ మహావృక్షై పుణ్యై స్వాదుఫలైర్వృతం బలిహోమార్చితం పుణ్యం బ్రహ్మఘోష నినాదితం పుష్పైర్వన్యై పరిక్షిప్తం పద్మిన్యా చ సపద్మయా ఫలమూలాశనైర్దాంతై క్షీరకృష్ణాదినాంబరై సూర్యవైశ్వానరాభైశ్చ పురాణైర్మునిభుర్వృతం పుణ్యైశ్చర్యతాహారై శోభితం పరమర్షిభిః తద్బ్రహ్మభవన ప్రఖ్యం బ్రహ్మఘోష వినాదితం బ్రహ్మవిద్భిర్మహాభాగై బ్రాహ్మణైరుపశోభితం. ఇక్కడ దాకా ఆ అరణ్యములో ఉండే తాపసాశ్రమ మండలం యొక్క వర్ణన కాబట్టి ఈ ఏడు శ్లోకములలో వర్ణించాడు వాల్మీకి. ఏడు శ్లోకములలోనే ఎందుకు వర్ణించాడు వాళ్ళు చెప్పాలి కదా. ఒక మహాకవి ప్రణాళిక మామూలుగా వేరే, ఎవరిని ఎన్ని శ్లోకములతో కీర్తించాలి, ఆ శ్లోకములలో ఏ ఏ భావములు ఉంటే ఆ వర్ణన సంపూర్ణమవుతుందో తెలిసినటువంటి మహానుభావం.
పైగా వాల్మీకి బ్రహ్మదత్తమైనటువంటి జ్ఞానము కలిగింది. అంటే ఏడు శ్లోకములతో సప్తభిహి అని అంటారు, ఏడు శ్లోకాలతో కీర్తించారు. ఏడు శ్లోకాలతో కీర్తించింది మునిమండలం యొక్క ఆశ్రమ మండలాన్ని. ఏడు శ్లోకాలు దేనికి అంటే యజ్ఞములు 21, ఏకవింశతి సంస్థం యజ్ఞం అని వేదం చెప్పి 21 మూడేళ్ళు, 7, 7, 7 మూడేళ్ళు, సప్త పాక సంస్థాః, సప్త హవిస్ సంస్థాః, సప్త సోమ సంస్థాః, ఇలాగా మూడు రకముల యజ్ఞం ఉంటాయి. అంటే ఏడేమో పాక యజ్ఞం, ఏడేమో హదరి యజ్ఞం, ఏడేమో సోమ సంస్థ, ఇలా 3 7 21. కాబట్టి 7 అనే సప్త అంటే యజ్ఞము అని అర్థం, సప్త సంఖ్యకి యజ్ఞం అని పేరు పెట్టు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఈ ఆశ్రమం అంతా యజ్ఞమయము. కాబట్టి ఈ కాండలో ఉండేటువంటి కథ అంతా కూడా యజ్ఞమయానికి సంబంధించినది. కాబట్టి 7 సంఖ్యతో ఈ 7 శ్లోకములతో ఈ ఆశ్రమాన్ని వర్ణించాడు. వర్ణిస్తూ మొదటి శ్లోకం మనం చెప్పుకున్నాం, శరణ్యం సర్వభూతానాం, అన్ని భూతములకు అదే శరణ్యం ఆశ్రమమే. ఎలా అవుతుందండి అంటే యజ్ఞము దేనికోసం చేస్తారు? యజ్ఞం ఎవరికోసం? బ్రాహ్మణులో లేకపోతే ఆ మహర్షులో వాడికి తరించడం కోసమా అంటే కాదు కదా. భగవద్గీతలో పరమాత్మ చెప్పారు, దేవాన్ భావయత అనేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్స్యత. భగవద్గీతలో తాను చెప్పినటువంటిది, యజ్ఞాద్భవతి పర్జన్యః పర్జన్యాదన్న సంభవః. యజ్ఞము దేనికి? పర్జన్యుడిని కరిగించి వానను కురిపించడం కోసం. వాన దేనికి? సస్యం పండడం కోసం. సస్యము దేనికి? జీవములు బతకడం కోసం. జీవములు బతకాలంటే అన్నం ఉండాలి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్య, యజ్ఞ కర్మ సముద్భవ. ఇది లోకము మొత్తానికి కూడా. వాన పడితే కదా భూమి పంట పండుతుంది, పంట పడితే కదా జీవం మొలుస్తుంది, జీవం మొలిస్తే కదా అన్నము ఆహారము తిని మళ్ళీ జీవం కర్మ చేయడానికి వీలవుతుంది. కాబట్టి శరణ్యం సర్వభూతానా, అన్ని రకాల జీవములకు కూడా శరణ్యమైనది యజ్ఞము అని చెప్పడం తాత్పర్యం చేసి, సుసంవృష్ట అజిరం సదా. ఎలా ఉంటుందంటే సుసంవృష్ట అజిరం సదా. అజిరం అంటే ప్రాంగణము అని అర్థం. అంగణే చత్వరే అజిరే అని అమరకోశంలో అంగణము ప్రాంగణము అంటాం. అంగణం అంటే వాకిలి లేకపోతే మన చుట్టూ ఉండే ప్రాంతము ప్రాంగణము అనే పేరుతో మనం ప్రాణి ఉపసర్గ చేరుస్తాం. అంగణమన్నా చత్వరమన్నా అజిరమన్నా ఒకే అర్థాన్ని ఇస్తాయి. అంటే మహర్షుల ఆశ్రమం ఎలా ఉంది, కడిగిన ముత్యంలా కడిగారు, ఇక ఆవు పేడతో కళాకు దిల్లారు, ముగ్గులు పెట్టారు, చాలా అందంగా ఉన్నది. అలాంటి సుసంవృష్ట అజిరం సదా. ఇది ఎందుకు చెప్పాలి అంటే ఇలా ఎవరి ఇంటి ముందు అయితే ఉంటుందో ఆ ఇల్లు అలా ఉంటుంది అని చెప్పడం కోసం. ఎప్పుడు కూడా ఇంటి ముందు పూర్వకాలంలో మనకి ఆడవాళ్ళు ఒక కోడలు ఇంటికి రాగానే పొద్దున్నే చేయించే పని కళాపి జల్లించి ఆవు పేడతో కళాపి జల్లించి ముగ్గు పెట్టించి కదా ప్రారంభం చేస్తారు దినచర్య. అది కూడా ఒక భాగంగా ఉండేది. అంటే ముందుగా వీధి ఊడ్చుట, కళాపి జల్లుట, ముగ్గు పెట్టుట, ఇల్లు శుభ్రం చేసుకుంటుట, తనను తాను శుభ్రం చేసుకుంటుట, ఇలా ఒక క్రమం ఉంటుంది. ఎలాగైతే శరీరాన్ని శుభ్రం చేసుకుని ఆత్మశుభ్రం కావడానికి ఆచమనం చేస్తామో, ఇల్లంతా శరీరం అయితే ఇల్లును శుభ్రం చేసుకుని తను తాను స్నానం చేస్తారు. ఇదంతా ఒక పద్ధతిలో మనం ప్రమాణం ఒక క్రమాన్ని ఏర్పరిచారు. కర్తు సంవృష్ట అజిరం సదా అలా ఉంది ఆ ప్రాంతం అంతా. మృగైర్ బహుధిరాకీర్ణం పక్షి సంఘై సమావృతం. మృగములు లేళ్ళు ఎక్కడ ఏమున్నా వాడికి ఏదో ఇబ్బంది కలుగుతుంది, కానీ మహర్షుల దగ్గర ఉంటే ఏ ఇబ్బంది ఉండదు, నిర్భీతిగా తిరుగుతాయి. కానీ మృగములు అంటే ఇక్కడ జంతువులని కాదు, మృగమునే పదం ఇక్కడ లేళ్లకు జింకలకు సాధువైనటువంటి వాడన్నిటికీ వర్తిస్తుంది. అలాంటివన్నీ ఆశ్రమంలో ఉంటాయి. పక్షి సంఘై సమావృతం, వీళ్ళిచ్చేటిన బలిప్రదానముల చేత ఉండే ఆ అక్షతలు ఉదరడం వల్ల పక్షులన్నీ హాయిగా అక్కడ ఉండి నివసిస్తూ ఉంటాయి. అంటే పక్షులకు మృగములకు కూడా తగినట్టుగా ఆశ్రమాలు ఆహారాన్ని అందిస్తూ ఉండేవి.
పూజితంచ ప్రణుత్తంచ నిత్యమప్సరసాంగణై పూజితంచ. ఎక్కడ యజ్ఞం జరుగుతుందో ఆ యజ్ఞం జరిగే చోటుకి దేవతలంతా వస్తారు. అగ్నయే స్వాహ అగ్నిరావు, వరుణాయ స్వాహ వరుణదేవుడు రావాలి, ఇంద్రాయ స్వాహ ఇంద్రుడు రావాలి. విడిగదా వచ్చి అక్కడ స్వీకరించారు. ఆ దేవతలంతా ఒక అదృశ్య రూపంలో ఆ స్థలంకి వస్తున్నప్పుడు వాళ్ళని కీర్తించడానికి అప్సరసలు కూడా అదృశ్య రూపంలో గానం చూస్తూ ఉంటారు. నిత్యం అప్సరస అంగణి, ఎక్కడ యజ్ఞం జరుగుతుంటుందో అక్కడ తెలియని ఒక ప్రణుత్తము ప్రగాణము సాగుతూ ఉంటాయి. ఒక అందమైనటువంటి వైదికమైన గానం, వైదికమైనటువంటి ఒక నాట్యము జరుగుతుంటాయి. అందువల్లనే యజ్ఞములలో కానీ ఉత్సవములలో కానీ నాట్యాలు సంగీతాలు కచేరీలు ఏర్పాటు చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం దేనికంటే యజ్ఞములలో వచ్చే దేవతలందరూ సంగీతానికి నృత్యానికి ఆనందపడతారని, వచ్చిన అతిథులకు కూడా ఆనందాన్ని కలిగించడం కోసం ఉత్సవములలో ఈ నాట్యములు సంగీత కచేరీలు ఏర్పాటు చేస్తారు. ఆ తాత్పర్యం అందరూ వస్తారు యజ్ఞం చూడడానికి, చాలామంది జనము వస్తారు, వాళ్ళకి ఆనందం కలుగుతుంది. యజ్ఞానికి మనం పిలిచిన అతిథులైనటువంటి భగవత్ దేవతలంతా వస్తారు, వాళ్ళకి ఆనందం కలుగుతుంది. కానీ ఆ యజ్ఞములు సాంస్కృతిక కార్యక్రమాలు అంటే రికార్డింగ్ డ్యాన్సులో లేకపోతే సినిమా పాటలు లలిత గీతాలో కావు కదా. కచేరీలు, అక్కడ అందమైనటువంటి భరతనాట్యము, కూచిపూడి లాంటి ఇవి రూపకములు, ఇవన్నీ వేయచ్చు. ఇవన్నీ సాంస్కృతిక కార్యక్రమములు, బ్రహ్మోత్సవములు. ఆ కార్యక్రమం దేనికి అంటే బ్రహ్మోత్సవం అంటే ఒక యజ్ఞం కాబట్టి యజ్ఞంలో ఇవన్నీ సాగాలి అని చెప్పడం కోసం అందువల్ల ఏర్పరిచారు ఈ క్రమాన్ని. ఇక్కడ పూజితంచ ప్రణుత్తంచ నిత్యం అప్సరస అంగణై, నిత్యము అక్కడ అప్సరసల గానం జరుగుతోంది అంటే అర్థం అక్కడ నిత్యము యజ్ఞం సాగుతూ ఉంటుంది. విశాలై అగ్నిశరణై, నిత్యం యజ్ఞం అంటే కష్టం కదండి, ఒక చిన్న కుండం పెట్టుకుంటే ఒకరోజు యజ్ఞం చేస్తే ఎండిపోతుంది ఆ కుండం కదా. అగ్నిశరణై, యజ్ఞం చేయడానికి వీలుగా ఉండే యాగశాలని అగ్నిశరణములు అంటారు వైదికమైన పద్ధతిలో. అగ్నే శరణం అగ్నిశరణం, అగ్నీనాం శరణం అగ్నిశరణం, అగ్నిహోత్రములు ఉంచే చోటు అగ్నిశాల యాగశాల అంటాం. అలాంటి యాగశాల ఉంటుంది విశాలై అగ్నిశరణై భోగోచనం, విశాలమైనటువంటి యాగశాలలు ఎన్నో ఉన్నాయి ఆ ప్రాంతంలో. అలాంటి శాలకు శృభాండై అజినై కుశై, శృభాండములు సృక్కు భాండ అని రెండు పదములు చెప్తారు. సృక్ అంటే హోమం చేయడానికి వీలైన నిత్యము ఎక్కువసేపు హోమం చేసేటువంటిది. శృచి సృక్కు శ్రువము అని రెండు ఉంటాయి. సృక్కు శ్రువములలో రెండు కూడా ప్రధానమైనటువంటి సృక్కు, రెండవది శ్రువము. అంటే ఎల్లప్పుడూ సాగేది శ్రువమైతే విశేషములైనటువంటి వాటిలో ఏర్పరిచేది సృక్కు. దీనికి ఉండేటువంటి సృక్కు అంటే ప్రధాన దర్వి ఇతర దర్వీలా ఉంటాయి స్మార్థం ప్రకారంగా. అలా ఉండేటువంటి సృక్కు భాండై, వేదము చెప్పింది యజ్ఞానికి సంబంధించేటువంటి వస్తువులు ఎన్ని అంటే 10 ఉంటాయి. వాటిని యజ్ఞ ఆయుధములు అంట. ఆయుధాలు అంటే దెబ్బలాడడానికి ఉండే ఆయుధములు కావు. దశ యజ్ఞాయుధాని వేదం చెప్పి 10 రకాల ఆయుధములు ఉంటాయి. స్ప్యహ చకపాలాని చ అగ్నిహోత్ర హవణీచ శూర్పంచ కృష్ణాజినంచ శమ్యాచ ములూఖలంచ ముసలంచ దృషచ్చ ఉపలా చ ఏతాని వై దశ యజ్ఞాయుధాని. యజుర్వేదం చెప్పింది స్ప్య కపాలము, స్ప్య కపాలాని చ అగ్నిహోత్ర హవణి శూర్పం కృష్ణాజినం, ఇలాగ 10 రకాల పేర్లు చెప్పి ఇవి యజ్ఞాయుధములు. శృభాండై, భాండ శబ్దమునకు ఆ సమూహము అర్థం కాబట్టి శుభాండై అంటే సృక్కు స్ప్య కపాల అని రెండు చెప్తే తక్కిన యజ్ఞాయుధములన్నీ చెప్పినట్టు లెక్క. శుభాండై బహువచనం అది అందుకు వేశారు వాల్మీకి. యజ్ఞాయుధములన్నీ అక్కడ ఉన్నాయి. అజినై కూచై, యజ్ఞాయుధములలో చేరని యజ్ఞోపయోగములైనవి అజినములు గర్భలు కూడా. అవి యజ్ఞాయుధాల్లోకి రావు కానీ యజ్ఞానికి అవసరం అవన్నీ ఉన్నాయి. సవిద్భి తోయ కలశై, తక నీరు నిండుగా ఉండే కలశములు కొన్ని, సవిధలు కొన్ని, ఫలములు కొన్ని, మూలములు కొన్ని, ఇవన్నీ యజ్ఞములకు ఉండే సంభారాలు. ఆరణ్యేశ్చ మహావృక్షై, ఆశ్రమ మండలం అంతా ఎలా ఉంది, ఆరణ్యేశ్చ అరణ్యములో ఉండే చెట్లతో నిండి ఉన్నది. అరణ్యం అంటే చెట్లతో నిండి ఉంటుంది, ప్రత్యేకంగా చెప్పాలా వాల్మీకి అంటే అలా కాదట. యజ్ఞము చేయడానికి కానీ ఋషులు నివసించడానికి కానీ ఒక ప్రదేశాన్ని ఎన్నుకుంటారు.
ఏ ప్రదేశంలో అయితే యజ్ఞానికి సంబంధించిన చెట్లు ఎక్కువ ఉంటాయో ఆ ప్రదేశాన్ని వాళ్ళు నివాసయోగ్యంగా పరిగణిస్తారు. అందుకే వాల్మీకి రామాయణంలోనే మనకి కాండలో వస్తుంది. రామచంద్రమూర్తి అగస్త్య మహర్షిని అడిగితే ఇక్కడ కాదు ఒక దగ్గర నేను చెబుతా అక్కడికి వెళ్ళి ఉండు అని పంపించాడు, పంచవటి అనే ప్రాంతానికి, మన పన్నశాల ప్రాంతం. ఎందువల్ల అక్కడ పంచవటి ఐదు వటవృక్షములు ఉన్నాయి. వటవృక్షములు అంటే వటీ పంచకం కాదు, అన్నీ కూడా ఒకే చెట్లు కావు, అన్ని మరే చెట్లు కావాలి. పంచవటి అంటే పంచానాం వటానాం సమాహార పంచవటి అని ఒక అర్థం, ఒక దానికి ఒక సమాసం. కానీ పంచవటి అనగానేమి, అశ్వత్థం ప్లక్షం ఇలాగా ఒక ఐదు రకముల చెట్లు చెప్పి ఆ ఐదు రకముల చెట్లు ఎక్కడెక్కడైతే ఉంటాయో దాని మధ్య భాగమును యజ్ఞవేదిగా పరిగణించమంట. అక్కడ యజ్ఞం, అక్కడ యజ్ఞం చేయాలి అంటే అన్ని దగ్గర ఎవరో ఎవరో కావాలని నాటినట్టుగా ఉండవు. ఇక్కడ వేడి చెట్లు ఉంటాయి, అక్కడెక్కడో రావి చెట్లు ఉంటుంది, అక్కడెక్కడో ఇంకొక అశ్వత్థ వృక్షం, ఇక్కడ ఇంకొక జమ్మి చెట్టు ఉందనుకోండి. ఇలాగా ఈ చెట్ల మధ్యలో ఉండే ప్రాంతాన్ని వాళ్ళు ఎదుర్కొంటారు. అది చెప్పడం వాల్మీకి తాత్పర్యం. ఆరణ్యేశ్చ మహావృక్షైః, యజ్ఞమునకు సంబంధించిన చెట్లతో నిండినటువంటి ఆశ్రమ ప్రదేశం అని చెప్పడం. వృక్షై పుణ్యై స్వాదుఫలైర్వృతం, చాలా అందమైనటువంటి తినడానికి యోగ్యమైన పళ్ళను కూడా ప్రసాదించే ఫలవృక్షాలు కూడా ఆ చుట్టూ ఉండేటువంటి ప్రాంతం. బలిహోమార్చితం పుణ్యం బ్రహ్మఘోష నినాదితం, బలిహోమార్చితం బలుల చేత హోమము చేత ఏర్పడినటువంటి బలిహోమార్చితం పుణ్యం బ్రహ్మఘోష, బలులు హోమములతో పూజింపబడ్డ ప్రాంతాలవన్నీ. పూజింపబడిన అంటే హోమం చేసిన ప్రాంతం ఒకటి, బలి ఇచ్చిన ప్రాంతం. బలి అంటే ఇంకూడా అనుకున్నారేమో ఆ హవిస్సుని తీసి ప్రత్యేకంగా ఒక దగ్గర వేస్తారు, పక్షులకు వాటికి వీలుగా ఉండేటట్టుగా వేస్తారు. అలా బలి ఒక దగ్గర బలి జరిగినటువంటి ప్రాంతములన్నీ ప్రకాశిస్తున్నాయి, ఒక దగ్గర హోమం జరిగిన ప్రాంతములన్నీ ప్రకాశిస్తున్నాయి. అలా ఉండే ప్రాంతం అది బ్రహ్మఘోష నినాదితం. వైదిక మంత్రముల ఘోష వినిపిస్తోంది. పుష్పైర్ వన్యై పరిక్షిప్తం, వన్యములో దొరికే పుష్పములు, మన చెట్లు మనం ఏదో క్రోటన్ మొక్కలో శంకరజాతి మొక్కలో కాకుండా అడవిలో సహజంగా ఏర్పడ్డ మంచి మంచి కొండమల్లె వంటి పుష్పములన్నీ కూడా నిండి ఉంటే ఆ పుష్పములతో నిండి ఉన్నది ఆ ప్రాంతం అంతా. పద్మిన్యాచ సపద్మయ, సపద్మయ పద్మములతో కూడి ఉండే పద్మిని వలె, పద్మినితో కూడకూడదు. పద్మిని అంటే అర్థం సరస్సు అని అంటారు సంస్కృతంలో. పద్మిని అనే పదమునకు సరస్సు అని అంటారు. ఎలాంటి సరస్సు? పద్మములతో కూడిన సరస్సు. ఆధ్యాత్మికంగా లక్ష్మీదేవి ఒక పద్మంలో కూర్చున్న సరస్సు పద్మిని సరస్సు, పద్మిని అంటారు. అంటే ఇక్కడ ఆ చెప్పడంలో ఉండే తాత్పర్యం లక్ష్మి ఇక్కడే ఉన్నది అని చెప్పారు. లక్ష్మి అంటే లక్ష్మికి అసలు పేరేమి? శ్రీహి అని పేరు. లక్ష్మికి మొట్టమొదటి పేరు శ్రీహి అని పేరు. భగవంతుడికి మొట్టమొదటి పేరు అజితి ఆ అంటారు. భగవంతుడికేమో అకారము మొట్టమొదటి పేరు, లక్ష్మికి శ్రీకారము మొట్టమొదటి పేరు. ఇది వేదం చెప్పిన మాట, శాస్త్రము చెప్పిన మాట. కాబట్టి ఇక్కడ శ్రీ ఉన్నది, శ్రీ ఉన్నటువంటి సరస్సుతో నిండిన పద్మములతో కూడినటువంటి ప్రాంతంలా ఉంది. రుచస్సామానియజూహుంషి సాహి శ్రీహి అమృతా సతాం, వేదం చెప్పింది. ఋగ్వేదములు యజుర్వేదములు సామవేదములు ఇవన్నీ కలిపితే దానికి శ్రీ అని అంటారు. ఆ స్త్రీ ఉంటే అది అమృత అమృత తుల్యమవుతుంది అని వేదం చెప్పింది. ఇక్కడ ఇక్కడ పద్మిన్యాచ సపద్మయ, అలా వైదికమైనటువంటి తేజస్సు అంతా అక్కడ నిండి ఉన్నది. అలా ఫలమూలాశనైర్దాంతై చీరకృష్ణాధినాంబరై సూర్యవైశ్వానరాభైశ్చ పురాణైర్ముని భూర్వృతం, ఫలమూలములు తింటారు. పళ్ళని దుంపలనే తినేవాడు, దాంతై ఇంద్రియ నిగ్రహం బాగా కలిగినవాడు. శాంతము దాంతము రెండు పదాలు. శాంతమంటే మనస్సు యొక్క నిగ్రహము కలిగి ఉండుట, దాంతమంటే ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుట. చూడకూడదు అనుకుంటే ఆ దృశ్యాన్ని ఆ కళ్ళు చూడవు, ఎదురుకుండా ఆ దృశ్యాన్ని పెట్టినా వాళ్ళ కళ్ళ కనిపించు. అది తమాషా. నేను ఇది చూడకూడదు అనుకుని ఆ చూడకూడదు నీ కళ్ళ ముందు పెడతానంటే కూడా ఎవరి కళ్ళకు ఆ దృశ్యం కనిపించకుండా ఉండగలుగుతాడో వాడికి దాంతుడు అని పేరు. ఏ శబ్దం వినకూడదు అనుకున్నప్పుడు ఆ శబ్దం వాడి చెవి దగ్గర పెట్టినా వాడికి ఆ వినిపించనంత దీక్ష ఎవరికైతే ఉంటుందో వాడికి దాంతుడు అని.
అంటే ఇంద్రియ నిగ్రహము కలిగిన వారు అలాంటి మహర్షులు వీళ్ళంతా కూడా. క్షీరకృష్ణాజినాంబరై, వాడు ఎలాగ నారబట్టలు గోను వస్త్రాలు లాంటి బట్టలు కట్టుకున్నారు, అజినాంబరై కృష్ణాజి నాడు ధరించారు. సూర్య వైశ్వానరాభైశ్చ, సూర్యుడులా కొంతమంది ప్రకాశిస్తున్నారు, వైశ్వానరుడు అంటే అగ్నిహోత్రంలా ప్రకాశిస్తున్నారు. రెండులా చెప్పడం జరిగండి, అంత అగ్నిహోత్రాలలా చెప్పచ్చు కదా. అంటే మహర్షులలో ఉండే తేడా చెప్పడం కోసం చెప్పాడు వాల్మీకి. వాల్మీకి ఊరికే చెప్తాడా అని వ్యాఖ్యాత చెప్తారు. ఏమిటి, సూర్యుడి వలె చూసిన కొద్దీ చూడాలనిపించేటట్టుగా ఉండేటువంటి గొప్ప తేజోవంతులై ఉండే మహర్షి కొంతమంది. కొంతమంది అమ్మో వాళ్ళు దేవుడికి కాల్చిపారేస్తారండి అంటే భయంకరంగా కోపోద్రిక్తులై ఉన్నట్టుగా ఉంటారు. ఒక్కొక్క వ్యక్తి, ఒక మహానుభావుడు చూస్తే అమ్మో ఆయన దగ్గరికి వెళ్ళలేకుండా ఉంటారు. అదృశ్యశ్చ అభిగమ్యశ్చ అంటారు. కొంతమంది దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, కొంతమంది దగ్గర దూరంగా ఉండి వాళ్ళు సేవించాలి కదా. అలా ఉంటారు మహర్షులు. కొంతమంది ఏమో చాలా అందరితో కలివిడిగా ఉన్నట్టుగా కనిపిస్తారు, చాలా శాంత స్వభావంలా కనిపిస్తారు. కొంతమంది చాలా గొప్ప శాంతులే అయినా నా దగ్గరికి ఎవరన్నా వస్తే నా దీక్షకు ఆటంకం కలిగింది కాబట్టి కళ్ళు పెద్దవి చేసుకునేలా ఉంటారు, కోపంతో ఉంటారు. అది కేవలం పడదో ముక్కోపులు దూర్వాసులు అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళు ఏ రకమైనటువంటి విఘ్నము తమకు కలగకుండా ఉండడం కోసం అలా ఉంటారు. కాబట్టి సూర్య వైశ్వానరాభైశ్చ మహర్షి రెండు రకాలుగా ఉన్నారు. దగ్గరికి వెళదామనిపించేటట్టుగా ఉండే మహర్షులు కొందరు, దూరం నుంచే నమస్కారం చేసుకుని పోదాం వాళ్ళ దగ్గరికి వెళితే మనం బతకలేమనుకునేటట్టుగా కనిపించేవారు కొందరు. కాబట్టి సూర్య వైశ్వానరాభైశ్చ పురాణై ముని పురుకృతం. ఇప్పుడుండే మహర్షులు కారు వాళ్ళు, పురాణై ఎప్పటి నుంచి ఉన్నారో తెలియదు, ఎంతకాలం బ్రతుకుతున్నారో తెలియదు, వాళ్ళ ఆయుర్దాయమేమో తెలియదు. అంతకాలం నుంచి ఉన్నటువంటి మహర్షులు వాళ్ళంతా. పుణ్యైశ్చ పుణ్యస్వరూపాలు, నియతాహారై నియతమైన ఆహారం కలిగిన వారు. చుట్టూ పండు తిరుగుతున్నాయి కదా, ఒక క్షణంకి వెళ్ళి పండు తినేసి మళ్ళీ కూర్చుని రెండు మూడు సహకారాలు కాగానే మళ్ళీ ఇంకో పండు లాగించేవారు కాదు. నియతాహారై ఎప్పుడు తినాలని వాళ్ళకు ఒక నియమం ఉన్నదో ఆ నియమాన్ని పట్టి తిని. అలాగా శోభితం పరమ ఋషి ఆ మహానుభావులంతా కూడా ఉన్నారు. అలాంటి ఎలా ఉంది, తద్బ్రహ్మభవన ప్రఖ్యం బ్రహ్మఘోష దినాదితం బ్రహ్మవిద్భి మహాభాగై బ్రాహ్మణైరుపశోభితం. అది పూర్తిగా వేదమయంగా యజ్ఞమయంగా ఉండేటువంటి ప్రాంతం అది. బ్రహ్మఘోషతో బ్రహ్మవిత్తులు యజ్ఞం చేసే మహానుభావులు వాళ్ళందరితో సదృష్ట్వా. ఇక్కడి నుంచి ఈ ఏడు శ్లోకాల్లో ఏం వర్ణించాడు వాల్మీకి, యజ్ఞాన్ని వర్ణించాడు. యజ్ఞముకు ఏమేమి కావాలో వర్ణించాడు, యజ్ఞము చేసేవాడు ఎలా ఉండాలో వర్ణించాడు, యజ్ఞము చేసేవాళ్ళు ఎలా ఉండాలో ఏమి తినాలో వర్ణించారు, ఎప్పుడెప్పుడు తినాలో వర్ణించారు కదా. అంటే యజ్ఞములకు సంబంధించిన వ్యక్తులను స్థలములను పరికరములను కాల నియమములను అన్నీ వర్ణించారంటే ఏడు శ్లోకములలో యజ్ఞం మొత్తాన్ని వర్ణించారు వాళ్ళు. సదృష్ట్వా 8వ శ్లోకం, సదృష్ట్వా రాఘవ శ్రీమాన్ తాపసాశ్రమ మండలం అభ్యగచ్చన్ మహాతేజా విజ్యం కృత్వా మహద్ధనుః. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. సదృష్ట్వా రాముడు చూచాడు, రాఘవ రఘువంశ కులదీపకుడు అయినటువంటి రామచంద్ర ప్రభు శ్రీమాన్. శ్రీమాన్ అంటే అర్థం, ఇందాక మనం శ్రీ అని దేని చెప్పుకున్నాం, యజ్ఞాన్ని, యజ్ఞాన్ని కదా చెప్పుకున్నాం. ఈయనెవరు, శ్రీమాన్ వాల్మీకి వర్ణనం అంటే ఆ యజ్ఞము ఈయనే, ఆ యజ్ఞములన్నీ ఈయన కోసమే, ఆ యజ్ఞస్వరూపుడు ఈయనే అని చెప్పడం కోసం. స రాఘవ శ్రీమాన్, ఆ శ్రీమంతుడైన రాముడు తాపస ఆశ్రమ మండలం అలా ఉండే ఆశ్రమాన్ని చూసి అభ్యగచ్చన్ లోపలికి వెళ్ళాలి అనుకున్నవాడై మహాతేజాహ వాల్మీకి యొక్క ప్రయోగం. అక్కడ ఉండేదే గొప్ప తేజస్సు, యజ్ఞం అంటేనే గొప్ప అద్భుతమైనటువంటి అగ్నిహోత్రాలు ప్రకాశించేవాళ్ళు, అగ్నిహోత్రాన్ని ప్రేరించే మహానుభావులు చాలా గొప్పగా. సూర్య వైశ్వానర ఆభైశ్చ, సూర్యుళ్లాగా అగ్నిహోత్రాల్లా ప్రకాశించే మహర్షుల దగ్గరికి రాముడు మహాతేజాహ వాల్మీకి ప్రయోగం. అంటే వాడు ఎంత తేజస్సుతో ఉన్నారో వాళ్ళ తేజస్సుకి మించిన తేజస్సు కలిగిన వాడైన రాముడు తాత్పర్యం. అంటే ఈయన సాక్షాత్ యజ్ఞము అని చెప్పడం కోసం ఆ ప్రయోగం చేశాడు వాల్మీకి. విజ్యం కృత్వా మహద్ధనుః, ఇది తమాషా. రాముడు ఎలా వెళ్ళాలి, నేనే యజ్ఞస్వరూపాన్ని అని వెళ్ళిపోవద్దు, ఆత్మవంతుడు కదా ఆయన, కానీ అలా కాదు. నేను ఇప్పుడు మానవావతారంలో ఉన్నా, కానీ మహర్షులు నాకంటే ఉన్నతులు ఉత్తములు, వాళ్ళ దగ్గర నేను ఏ రకమైన వినయ విధేయతలతో ఉండాలో అలాగే వెళ్ళాలనుకున్న రాముడు ఏం చేశారంటే ధనస్సుకి అల్లెత్రాడు కట్టి ఉంటుంది,
దాన్ని సజ్యం అని అంటారు. సజ్యం అంటే అల్లెత్రాడు కట్టుకుని సిద్ధంగా ఉండడం. అడవిలోకి వెళ్లే రాముడు ఇక్కడ పెట్టెలో దాచుకుంటాడు ఆయుధం. అరణ్యంలోకి వెళుతున్నప్పుడే మనం చీకట్లో పెడుతూ ఉంటే ఏం చేస్తాం, టార్చ్ లైట్ ని పెట్టెలో దాచుకోం, చేత్తో తీసుకుంటాం, ఒక కర్రని చేత్తో పట్టుకుంటాం, తర్వాత బ్యాగ్ పట్టుకుంటాం. ఏది ఎప్పుడు అవసరమో అది పట్టుకోవాలి కదా. అరణ్యంలోకి వచ్చే రాముడు ఎలా ఉన్నాడు, ధనస్సుకి అల్లెత్రాడు కట్టి బాణం మీద చేయి పెట్టి ఎక్కడి నుంచి ఏమొస్తుందా చూసుకుంటూ నడుస్తారు కదా. అలాంటి రాముడు ఆశ్రమ మండలం దాకా వచ్చేప్పటికి విజ్యం కృత్వా మహద్ధనుహు, ఇది రాముడికి ఉండే ధర్మ స్వరూపానికి ఉండే గుర్తు. అంటే అక్కడ కట్టిన అల్లెత్రాడు విప్పి ఎందుకు, అక్కడ ఆపదలకు కానీ అక్కడ ఉండేటువంటి ఒక క్రూర మృగానికి కానీ సంబంధించినది కాదు. సాధువుని దగ్గరికి వెళుతున్నాను కాబట్టి ఎలా వెళ్ళాలి, మనం పెద్ద దగ్గరికి వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాను, నడుంకి బట్ట కట్టుకుని వినయంగా వెళ్ళాలి కదా. లేక బ్రహ్మాండగా ఒళ్ళు విరుచుకుని వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చు, నా పెద్దల దగ్గరికి చాలా వినయంగా వెళ్ళాలి. రాముడు ఆ వినయాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా ధనస్సుకి కట్టిన అల్లెత్రాడు విప్పి విజ్యం కృత్వ విగత జ్యా ఎస్మిన్ సహ ఎస్మిన్ తత్ విజ్యం అంటారు. విప్పిన అల్లెత్రాడు కలిగిన ధనస్సు కలిగిన వాడు రాముడు, బహుగ్రీహి సమాసం. అలాగ రాముడు అల్లెత్రాడు విప్పి మహద్ధనువు కృత్వా ప్రవివే అభ్యగచ్చతి, అలా వినయవంతుడై రాముడు వెళ్ళింది. అల్లెత్రాడే విప్పిన రాముడు ఎలా ఇంకా ఎలా పెడతాడు, చెప్పులు విప్పి నడుంకి బట్ట కట్టుకుని చాలా వినయంగా రాముడు ప్రవేశించాడు అని అంతమాట. ఇది మనకి తెలియదు ఆ శ్లోకాల్లో ఉండే భావం, అల్లెత్రాడు విప్పి వెళ్ళాడంటే ఎందుకు వెళ్ళాడు, పెద్దలు చెప్తే తప్ప తెలియదు. ఇలా ఉన్న చోట ఆ మహర్షులు చూశారు ఇద్దరు, ఎలా ఉన్నారు వాళ్ళు, దివ్య జ్ఞానోపపన్నాస్తే రామం దృష్ట్వా మహర్షయః, అక్కడ సదృష్ట్వా రాఘవ శ్రీమాన్, రాముడు చూచాడు ఆశ్రమాలని. ఆ మహర్షులు రాముడిని చూచారు, ఎలాంటి వాడు రాముడు అంటే దివ్య జ్ఞానోపపన్నాస్తే. మహర్షులు ఎలాంటి వారు, దివ్య జ్ఞాన ఉపపన్నులు, దివ్య జ్ఞానము కలిగిన వారు. దివ్య జ్ఞానం అనగానేవి, ఇది కదా తెలియాలి. దివ్య జ్ఞానం అంటే జ్ఞానోపపన్న అంటే చాలు కదా, దివ్య జ్ఞానోపపన్న. దివ్యమనేటువంటి పదమునకు అర్థమేమి అంటే భగవద్ అవతార రహస్యము తెలిసిన వారు అని అర్థం. ఇది ఎవరు చెప్పారు, సాక్షాత్ భగవంతుడే భగవద్గీతలో జన్మ కర్మ చ మే దివ్యం ఏవయ్యో వేత్తి తత్వత త్యక్వాదేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున. నా జన్మ నా కర్మ ఈ రెండూ దివ్యములు, నేను అవతరించిన అవతరణము కానీ ఆ అవతారంలో చేసినటువంటి పని కానీ ఈ జన్మ కర్మచ మే నావి దివ్యములను పిలువబడతాయి. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వత, నా అవతారం యొక్క పరమార్థాన్ని నేను అవతరించి చేసిన పని యొక్క ప్రయోజనాన్ని ఎవరైతే బాగా తెలుసుకుంటారో వాడు జ్ఞానం. ఈ రెండు దివ్యములు కాబట్టి దివ్యమైన జ్ఞానములు పొందినవాడు అవుతారు, దివ్య జ్ఞానులు అవుతారు. వాళ్ళు ఎలా వాళ్ళు ఏం పొందుతారు, చత్వా దేహం పునర్జన్మనైతి, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ జన్మరు వాళ్ళు పొందరు. మరి ఎక్కడ పడిపోతారయ్యా, తప్పనిసరిగా జీవుడు వాడికి జన్మ ఉండాలి కదా. ఈ దేహం విడిచిపెడితే ఇంకో దేహాన్ని ఆశ్రయించకపోతే పెద్ద ఉపద్రవం. ఒక జీవుడు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో దేహాన్ని పొందేంత వరకు అతను నరకయాతను అనుభవిస్తుంది. కాబట్టే మనం వైదిక కర్మ నిర్వహిస్తాం, అతనికి ఏ ఇబ్బంది లేకుండా ఉండే రీతిలో అతను జాగ్రత్తగా చక్కటి జన్మను పొందాలి లేదా చక్కటి లోకానికి వెళ్ళాలి అని చేసే వైదిక క్రియలు తల్లిదండ్రులు బతికి ఉన్నప్పటికంటే చాలా శ్రద్ధగా చేయవలసిన పనులు. కాబట్టే అవి శ్రాద్ధములు అనే పేరుతో ఉన్నాయి. ఎందువల్లంటే ఆ విగత్ దేహాన్ని విడిచిన జీవులకు మరింత మనం ఆ ఆదరాన్ని కల్పించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి దేహాన్ని విడిచిపెట్టిన వాళ్ళు మళ్ళీ జన్మను పొందరు అంటే నానావస్థ పడుతూ ఉంటారు కదా. అంటే అర్జున నువ్వు భయపడకయ్యా, నైతి మామేతి సో అర్జున, వాడు నా దగ్గరికి వచ్చేస్తాడు సరాసరి. నా పాద సన్నిధికి వచ్చాడంటే వాడు పొందే ఆనందం ఇంత అంతా కాదు కదా. కాబట్టి అది చెప్పడం కోసం నా రెండు, నా జన్మ నా కర్మ దివ్యములు కాబట్టి దివ్యములైన జ్ఞానమును పొందిన వారు ఎవరవుతారు, దివ్య జ్ఞాన ఉపపన్నులవుతారు. అది వాల్మీకి ప్రయోగం, దివ్య జ్ఞానోపపన్నాస్తే. అంటే అక్కడ ఉండే మహర్షులు రాముడిని చూడగానే ఈయన అవతార మూర్తి, భగవంతుడు శ్రీమన్నారాయణుడే రాముడై పుట్టెను,
అవతరణ పరమార్థాన్ని సాధించడం కోసమే మనవరకు వచ్చను అని జ్ఞానము కలిగిన వారైన మహర్షులు అర్థం. అది అర్థం. దివ్య జ్ఞానోపన్నాస్తే తని శ్లోకి అనే వ్యాఖ్యానంలో మన పెద్దలు చెబుతూ అవతార రహస్య రూప దివ్య జ్ఞానోపన్నాస్తే అది వ్యాఖ్యానం. భగవద్ అవతార రహస్యం తెలియదు. భగవంతుడు పుట్టినవాడు భగవంతుడని గుర్తించే జ్ఞానము కూడా మనని తరింపజేస్తుంది. అలాంటి జ్ఞానం కలిగిన మహర్షులు దృష్ట్వా మహర్షయ రాముణ్ణి చూచారు. అభ్యగచ్చన్ తథా ప్రీతా వైదేహీం చ యశస్విని. రాముడు ఆశ్రమంలోకి రావడం కాదు, రాముణ్ణి చూడగానే ఆటోమేటిక్గా అంటే అప్రయత్నంగా మహర్షులంతా రాముడిని చూస్తూ వెళ్ళిపోతారు. ఏదో యజ్ఞములు చేసేటువంటి వాడు ఉంటాడు, ఏదో నాకు సమిధులు అందించరా అంటే సమిధులు అందించడానికి సమిధులు పట్టుకున్నవాడు కాస్త ఆ సమిధులు ఇవ్వాల్సిన వాడికి ఇవ్వకుండా ఆ సమిధులతో వెళ్ళిపోతాడు రాముడి దగ్గరికి. ఏదో ఆజ్యం ఇవ్వలసిన వాడు ఆజ్యం ఇవ్వకుండా రాముడి కోసం వెళ్ళిపోతున్నాడు. యజ్ఞము చేయవలసిన వాడు ఆ శుభాన్ని అలా పెట్టి లేచి రాముడి దగ్గర వెళ్ళిపోతున్నాడు. అది తమాషా. ఆ దివ్య జ్ఞాన సంపన్నులైన మహర్షులు అందరూ కూడా అభ్యగచ్చన్ తథా ప్రీతా వచ్చిన. మనం ఎవరి కోసం యజ్ఞం చేస్తున్నాము, ఈ యజ్ఞం చేస్తే ఎవడు మనకి అనుగ్రహించాలో వాడు సాక్షాత్గా వస్తే యజ్ఞం దీనికి అన్నట్టుగా లేచారు. అందుకే మనకి ఆలయాల్లో మీరు ఎప్పుడైనా గమనించండి, ఎన్ని పనులు చేస్తున్నా ఎన్ని పనులు అవుతున్నా సంధ్యావందనం చేసుకుంటున్నా పారాయణం చేసుకుంటున్నా రాముడు వారు గనక వాహనం ఎక్కి బయటికి రాగానే అన్ని విడిచిపెట్టలే చూసేవారు. ఎందుకంటే మనం చేసే పారాయణ ఆయన కోసమే, హోమము ఆయన కోసమే, ప్రార్థన ఆయన కోసమే. ఆయనే వస్తుంటే ఇవన్నీ దేనికి? ఈ ఈ తత్వం తెలియదని తెలియలేని ఒక భాగవతంలో ఒక కథలో కృష్ణ పరమాత్మ ఇలా గుర్తించండి రా నన్ను అని చెప్తాడు. అది భాగవతంలో కథ, భాగవత సప్తాహంలో మీరు వినవచ్చు. అది ఋషిపత్ని యొక్క విందులు ఆరగించే సందర్భంలో కృష్ణ పరమాత్మని యజ్ఞస్వరూపంగా భావించి ఋషిపత్తులు ఏం చేశారో అది చేసిన తర్వాత ఋషులందరికీ గుణపాఠం కలిగి కృష్ణుడే సాక్షాత్ పరమాత్మని వ్రతమముంచెత హోమముంచెత బలిమముంచెత అన్ని విడిచిపెట్టి వచ్చేశారు అని భాగవతంలో చెప్తారు. కాబట్టి అర్థం రాముడు వస్తూ ఉంటే అన్నీ విడిచిపెట్టి మహర్షులంతా అభ్యగచ్చన్, ఎలా మళ్ళీ అనవసరంగా వచ్చాడు ఈయన అతిథి అనుకోవడం కాదు, తథా ప్రీత హబ్బా వచ్చేశాడు భగవంతుడు అని తెచ్చారు. ఇదంతా వైదేహీంచ యశస్విని. రాముడితో పాటు వీళ్ళు హోమం చేస్తే ఓం ఏదో నారాయణ స్వాహ అన్నారు అనుకోండి, ఎవరు వస్తారు? నారాయణమూర్తి మాత్రమే వస్తారు. కానీ వీడి అదృష్టం సీతమ్మతో కలిపి భగవంతుడు వచ్చాడు. సీతమ్మతో కలిసిన రాముడు వస్తే అది అది పూర్తిగా తన యొక్క సాక్షాత్కారాన్ని మనకి ఇచ్చినట్టు కదా అని వైదేహీంచ యశస్విని. వైదేహిని చూచారు, యశస్విని అంటే భగవంతునికి కీర్తి పతాక అయినటువంటి లక్ష్మీదేవి అని. కాబట్టి యశస్విని అని శ్రీ సూక్తాదుల్లో కూడా లక్ష్మీదేవిని కీర్తిస్తారు. కాబట్టి యశస్విని అంటే వైదేహి. సీతారాములిద్దరూ కూడా ఆ పరమాత్మ భగవతి రూపాల్లో ప్రకాశించారని మహర్షులంతా గుర్తించారు. కాబట్టి తర్వాత ఉండే ఈ శ్లోకాన్ని పెద్దలందరూ గొప్ప శ్లోకంగా భావిస్తారు. తేతం శోభమిగోద్యంతం దృష్ట్వా వై ధర్మచారిణః లక్ష్మణం చైవ దృష్ట్వా తు వైదేహీం చ యశస్విని మంగళాని ప్రయుంజానాః ప్రత్యగృహన్ దృఢవ్రతాః. చాలా అద్భుతమైన శ్లోకం. పెరియవాచ్యాండ మహానుభావులంతా పొంగిపోయే శ్లోకం. వ్యాఖ్యాతలంతా అద్భుతంగా పొంగిపోతారు ఈ శ్లోకంలో. ఈ శ్లోకం ముటంకించని వ్యాఖ్యాత ఉండడు. ఈ శ్లోకం తెలియని రామాయణ పారాయణ పరులు ఉండకూడదు, అంత గొప్ప శ్లోకం. తేతం సోమం ఇవ ఉద్యంతం. రాముడు వస్తూ ఉంటే వీడి మహర్షులు గమనిస్తే సోమం ఇవ ఉద్యంతం. చంద్రుడు ఉదయిస్తున్నట్లుగా ఉన్నాడు రాముడు. ఉన్నదేమో మధ్యాహ్న కాలంలో వీళ్ళు ఉంటే రాముడు చంద్రుడి వల ప్రకాశిస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఉండే సందర్భాన్ని పట్టే రామునికి చంద్రపదమును చేర్చుట అనేది అర్థం. చంద్రుడంటే తారాపతి అయినో ఏదో క్షయరోగిగా ఉండేవాడో లేదా ఆకాశం నవగ్రహాల్లో ఉండేవాడో కాడని అర్థము. చెది ఆహ్లాదే అనే ధాతువు మీద నుంచి మనసుకు సైతం ఆత్మకు సైతం ఆనందం కలిగించేవాడికి చంద్రుడని పేరు. చెది ఆహ్లాదే అనే ధాతువు. చెది ఆహ్లాదే ధాతువుకి చంద్ర అవగాని చంద్ర ఎలా అవుతుందండి అంటే ఇదితో నుంధాతో వ్యాకరణ సూత్రం. ఇదితో నుంధాతో ఇలా ఉండే పదములకు మధ్యలో సున్నా చేరుతుంది అని నియమం.
ఇది పరమైశ్వర్యే ఇంద్ర చది ఆహ్లాదే చంద్ర ఇవి ఏర్పడతాయి. ఇది వ్యాకరణంలో ఉండే గొప్పతనం. కాబట్టి వచ్చిన వారెవరు సాక్షాత్తుగా మనస్సుకి ఆత్మకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే పరమాత్మ. తేతం సోమం ఇవోద్యంతం. ఇక్కడ తేతం చంద్రం అనొచ్చు కదా, సోమం ఎందుకన్నారు? ఇది కూడా ఉంటుంది కదండి పదాలు ప్రయోగించడంలో, చంద్రమన్నా సోమమన్నా చందోభంగం అయ్యే ప్రమాదం ఏం లేదు. తేతం చంద్రమివోద్వంతం అనొచ్చు కదా, అంటే అనడానికి వీల్లేదు. తేతం చంద్రమివోద్యంతం సరిపోయింది, కానీ అనడానికి వీలే. కారణం వీళ్ళంతా మహర్షులు, వీళ్ళందరూ దేన్ని భావిస్తారు? సోమం భావయేతు, సోమరతని భావిస్తారు. అంటే యజ్ఞమునకు ప్రసాదమేది, యజ్ఞం యొక్క ప్రసాదం ఏది అంటే సోమరసం. సోమరసాన్ని తాగడమే యజ్ఞప్రసాదం. వీళ్ళకి యజ్ఞప్రసాదం ఏది? రాముడు కనిపించాడు. కాబట్టి వీళ్ళకి ఎలా కనిపించాడు రాముడు? సోమం ఇవ ఉద్యంతం, యజ్ఞ ఫలము వలె కనిపించను ఒక అర్థం. యజ్ఞము యజ్ఞ ఫలము వలె కల్పించను ఒక అర్థం. ఆత్మకు సైతం ఆనందాన్ని కలిగించేటట్లుగా చంద్రరూపుడై కనిపించిన ఒక అర్థం. సోమం ఇవ ఉద్యంతం, చంద్రుడు కనుక వస్తే మనకి పగలంతా, సూర్యుడు వస్తే కనుక ఏదో కంగారు కంగారు ప్రారంభమవుతుంది. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడ వాడిని కలవాలి, వీటికి కొట్టాలి, ఏదో సంపాదించాలి, ఇవన్నీ ప్రారంభమవుతాయి. అదే చంద్రోదయం అయిన తర్వాత హాయిగా తిందాం, పడుకుందాం, సుఖాన్ని అనుభవిద్దాం, ఇలా ఉంటుంది. అంటే ఒక రకమైనటువంటి శారీరక సుఖమును ఆత్మికమైనటువంటి సుఖమును కలిగించేటట్లుగా ఉండేది చంద్రబింబం. కాబట్టి ప్రతపంత వివాదిత్యం అంటే అర్థం తాపాన్ని కలిగించేది సూర్యుడు. యథా ప్రహ్లాదన చంద్ర ప్రతాప తపను యథ, రఘువంశంలో కాళిదాసు చెప్తాడు, యథా ప్రహ్లాదన చంద్ర, ఆనందాన్ని కలిగించేవాడు చంద్రుడు, తాపాన్ని పెంచేవాడు సూర్యుడు. సూర్యచంద్రుల యొక్క తమాష. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తి సూర్యవంశంలో పుట్టిన చంద్రుడు, రామచంద్రుడు. సరిగ్గా సూర్య నడిరెత్తిన సూర్యుడు ప్రకాశిస్తున్నటువంటి గగనే సూర్యమండలంగా ఉండే సమయంలో ప్రకాశించే చంద్రుడు. రెండు అర్థం, ఇంతే అర్థమా? కాదండి. వీళ్ళంతా అగ్నిస్వరూప, వాల్మీకి చెప్పాడు కదా, వీళ్ళంతా అగ్నిస్వరూపాల్లా ప్రకాశిస్తున్నారు. అగ్నికల్పులని పేరు మహర్షులందరికీ. వీళ్ళంతా ఒక అగ్ని, పైన ఒక అగ్ని, చంద్రుడి వలె రాముడు ఒక అగ్ని, త్రేతాగ్ని అని అంటారు. దీన్ని త్రేతాగ్ని అంటారు. సూర్య చంద్ర అగ్ని ఈ మూడింటిని కలిపి త్రేతాగ్ని అని అంటారు. అందుకనే మనకు భగవద్గీతలో పరమాత్మ తత్భాసయతే సూర్యో న శశాంకో న పావక. ఈ మూడు కూడా వేరే ఒక శ్లోకంలో, నా శక్తి వల్లనే సూర్యుడు ప్రకాశం కలుగుతోంది, నా యొక్క శక్తి వల్లనే యదాదిత్య గతం తేజ జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. భగవద్గీత పరమాత్మ చెప్పాడు, యదాదిత్య గతం తేజ, సూర్యుడిలో ఉండే తేజస్సు ఏదైతే ఉంటుందో, జగద్భాసయతే అఖిలం, అఖిలమైన జగత్తును ఏ కాంతి అయితే ప్రకాశింపజేస్తుందో అది నాదే. జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి, చంద్రుడిలో ఏ కాంతి అయితే జగత్తుకు ఆనందాన్ని కలిగిస్తుందో అది నాదే. యచ్చాగ్నౌ అగ్నిహోత్రమయందు ఏదైతే తేజస్సు లోకానికి మంగళకరమై ప్రకాశిస్తుందో ఆ అగ్ని నాదే. ఈ మూడు అగ్నులు కలిపి నా తేజస్సే కదా. యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. అంటే ఇక్కడ మహర్షులకి ఏం కనిపించింది? అగ్నిహోత్రం వాళ్ళ దగ్గరే వెళ్తే అగ్నిహోత్రం కనిపిస్తుంది, పైన సూర్య మండలం కనిపిస్తుంది, చంద్రుడు కూడా రాముడు కనిపిస్తున్నాడు. త్రేతాగ్ని సమాహారమైన యజ్ఞ ఫలం వాళ్ళకి ప్రాప్తించింది. తేతం సోమం ఇవోద్యంతం, ఎంత అందమైనటువంటి శ్లోకము. దృష్ట్వా వై ధర్మచారిణ, ధర్మాన్ని బాగా చరించే, ధర్మాన్ని పాటించే మహానుభావులు వీళ్ళంతా కూడా. కాబట్టి వీళ్ళంతా లక్ష్మణం చైవ దృష్ట్వాత్తు వైదేహీం చేశస్విని. మామూలు కథ కాదు వాల్మీకి రామాయణం. ఇలా ఆత్మికమైన ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప అర్థములతో కూడి ఉన్నది రామాయణం. లక్ష్మణం చైవ దృష్ట్వాతు, లక్ష్మణుణ్ణి కూడా చూచారు వాళ్ళు అని అర్థం. లక్ష్మణుణ్ణి కూడా చూడటం అంటే భగవంతుడు ఎప్పుడు మనకి ప్రకాశించాలంటే భక్తుని ద్వారా ప్రకాశించాలి. భగవంతుడు గొప్పతనం ఎట్లా తెలుస్తుంది?
భగవంతుని గొప్పతనం తెలిసిన భక్తుడు గనక చెబితే ఆ భక్తుడి యొక్క ఆచరణ వల్ల భగవంతుని యొక్క శక్తి తెలిసినట్లుగా లక్ష్మణస్వామి భగవజ్ఞానాన్ని పొందించే ఒక గురుస్థానంలో తాను కనిపిస్తే గురువుగా లక్ష్మణస్వామి, భగవంతుడిగా రామచంద్ర ప్రభువు, సాక్షాత్ అమ్మవారుగా సీతమ్మ తల్లి కనిపిస్తే ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూశారని లక్ష్మణం చైవ దృష్ట్వాతు వైదేహీం చైశస్విని అలా గురుని చూశారు. మంగళహారి భగవంతుని చూస్తే మనకు ముందేం కలగ, అబ్బా దేవుడు దొరికాడు కదా, నాకు అది ప్రసాదించవా ఇది ప్రసాదించవా, నాకు ఆ పని చేసి పెట్టవా ఈ పని చేసి పెట్టవా అంటే ఎవడో ఎమ్మెల్యే దొరికితే పని చేసి పెట్టనట్టుగా ఉంటుంది. ఏం కలగాలి? వీడు భగవంతుడు మన ఇతను మనకు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రత్యక్షం కాగానే ఏం కోరుకోవాలి? మహర్షులు ఏం చేశారు? మంగళాని ప్రయుంజాన, రాముడు బాగుండాలి, సీతమ్మ బాగుండాలి, లక్ష్మణస్వామి బాగుండాలి అని అది అంటే భగవంతునికి భగవంతుడు బాగుండాలి, భగవంతుని యొక్క ఉత్సవం బాగా జరగాలి, భగవంతుని యొక్క నామము ఈ లోకంలో ఉండాలి, భగవంతుని యొక్క తేజస్సు లోకంలో ఇమిడి ఉండాలి అని కోరుకోవడమే మంగళాశాసనము అని మన ఆలయాల్లో చేసేటువంటి మంగళహారం. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళంగానే ఏం కోరుకోవాలి? భగవంతుడు ధర్మము బాగుండాలి, దైవము ధర్మము ఈ లోకంలో బాగుండాలి అని కోరుకోవాలి. అంటే నాకు ఇది కావాలి అది కావాలి అని కోరుకోకూడదు. అంటే మహర్షులు రాముడు రాగానే ముందు చేసిన పనేమి? మంగళాని ప్రయుంజానా ప్రత్యగృహం దృఢవ్రత, మంగళములను ప్రసాదించారు, రాముడు బాగుండాలి అని కోరుకున్నారు, బాగానే ఉంది అంటే ఆశీర్వాదములు చేశారు. ప్రత్యగృహన్ వాడు తీసుకున్నారు, ఏం తీసుకు రాముడు ఏమి ఇచ్చారు? ప్రత్యగృహన్ వాడు పొందవలసిన అనుగ్రహాన్ని పొందారు. ఎప్పుడైతే రాముడికి దీవెనలు ఇచ్చినట్లుగా వీడు మనం దేవుడికి దీవెన ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. ఎప్పుడు దేవుడు బాగుండాలనే భావన నీకు తల ఉన్మస్తకమైనప్పుడు, తలకెక్కినప్పుడు మనం ఏం కోరుకోకూడదయ్యా? దైవం బాగుండాలి, ఉత్సవం బాగుండాలి, ఆలయం బాగుండాలి, క్షేత్రం బాగుండాలి అని కోరుకోగలిగినటువంటి స్థితి మనకు ఏర్పడినప్పుడు మనకి భగవంతుడి నుండి ఏది కావాలో దాన్ని అది ప్రాప్తిస్తుంది. అది ప్రత్యగృహం దృఢవ్రతా, దృఢమైన వ్రతము దీక్ష కలిగిన వాడు వాళ్ళంతా. ఏది పొందాలో దేనికి మనం చెంది ఉంటామో గుర్తించిన అర్థం. కాబట్టి ఈ శ్లోకాన్ని పెద్దలు చాలా గొప్పగా భావిస్తారు. అది ఇక్కడ ఉన్న అరణ్యకాండ ప్రారంభంలోనే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ఒక ఇంట్రడక్షన్. మన సినిమాలు చూస్తుంటాం, హీరో వస్తున్నాడంటే వాడు చూపించడు, వాడి కాళ్ళు వాడి చేతులు అలా ఏమో చూపించాడు, దాన్ని హడావిడి చేసి మనకి అబ్బా అనిపించేట్టుగా చేస్తారు కదా. అది తప్పేం కాదు, చూడబోయే అద్భుతాన్ని ఒక్కసారి చూస్తే తట్టుకోలేరేమో అన్నట్లుగా కొద్ది కొద్దిగా ఆ గొప్పతనాన్ని చెప్పి ఆ వ్యక్తిని చూపించినట్లుగా అక్కడ ఉండేటువంటి దృశ్యం అంతా కూడా ఇంత అద్భుతమైన దృశ్యాన్ని వాల్మీకి ఒక చిత్రణ చేస్తారు. ఇలా ఇది గొప్పతనం రాముడిది, ఈ శ్లోకంలో ఉండే గొప్ప. అలాగా రూప సంహననం లక్ష్మీ సౌకుమార్యం సువేషతాం దదృశు విశ్వితాకారా రామస్య వనవాసిన. రాముడి యొక్క రూపం చూచారు, రూపము అనే పదమునకు అర్థం చెబుతారు మన వాళ్ళు. అంగాని అభూషితాన్యేవ వలయాజ్యై విభూషితై భూషణై ఏన భూషితవద్భాంతి తద్రూపమితి కథ్యతే. ఏ అలంకారము లేకపోయినా అన్ని అలంకారములతో ఉండే వ్యక్తిని చూచినప్పుడు కలిగే అబ్బా అనిపించే ఆ భావన ఏ అలంకారము లేకుండా వ్యక్తిని చూస్తే కలిగితే ఆ కలిగించిన దానికి రూపము అని పేరు. రూప్యతే ఇది రూపం, దానికి ఉండే లక్షణం. రూప్యతే అంటే కిరీటం ఉంటే బాగుండేది, మంచి బట్టలు కట్టుకుంటే బాగుండేది, మెడలో హారాలు ఉంటే బాగుండేది, చేతి కడియాలు ఉంటే బాగుండేది అంటే అవి ఉంటేనే వీడు బాగుంటాడని లెక్క కదా. అవి లేకపోయినా అబ్బా ఆ చేయి చూస్తే కడియాలతో ప్రకాశించేటట్టుగా ఉందయా, ఆ ముఖం చూస్తే కిరీటం లేకపోయినా ప్రకాశిస్తోంది అనుకుంటే అది రూపం, లేకపోతే ఇది రూప ధ్రువం రూపం అనుకునేటువంటి రూపం. మండలం ఆకృతి నామంటూ మనకి పెద్దలు చెప్తారు. వేసే ఆభరణములు కాదు, ఆ వ్యక్తిత్వం ఏదైతే దాని రూపముగా తెలవబడుతుంది. అలాగా ఇక్కడ రూపసంహననం, రూపసంహననం అంటే సమగ్రమైనటువంటి రూపం. రామచంద్రమూర్తి యొక్క రూపాన్ని అవయవ సంస్థానం అని అంటారు. సో రూపసంహననం అంటే ఏ చెయ్యి ఎంత ఉండాలి, ఏ కాలు ఎంత ఉండాలి, వక్షస్థలం ఎలా ఉండాలి,
వాల్మీకి సుందరకాండలో హనుమంతుని నోటి వెంట రాముని యొక్క రూపాన్ని వర్ణింపజేస్తారు. ఎలా ఉండాలి, ఎన్ని ముడతలు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఏవి ఎత్తు ఉండాలి, ఏవి లోతుగా ఉండాలి, ఏవి విశాలంగా ఉండాలి, ఇలాగా మూడు విశాలంగా ఉండాలి, వక్షస్థలము, కన్నులు, ఇలా ఇలా వర్ణిస్తారు. ఏవి కొన్నేమో లోతుగా ఉండాలి, కొన్ని విశాలంగా ఉండాలి, కొన్ని పొడుగ్గా ఉండాలి, కొన్నేమో చూడగానే గంభీరములై ఉండాలి, కొన్ని ఎత్తుగా ఉండాలి. ఇవన్నీ కలిపిన రూపాన్ని సాముద్రిక లక్షణం ప్రకారంగా మహాపురుష అని అంటారు. వ్యూఢోరస్కు వృషస్కందహ ఇవన్నీ కూడా అలాంటి వర్ణనలో వస్తాయి. ఇదంతా మనం సుందరకాండం చెప్పుకుంటే బాగుంటుంది. సుందరకాండలో ఆ కాండ పుట్టిందే దానికోసం అక్కడ చెప్పుకుందాం. ఇక రూప సంహనం అంటే సా అవయవ సంస్థానం అంతా అద్భుతంగా ఉంది. ఇక్కడ లక్ష్మి అది ఎలా ఉంది, ఆ రూపం కూడా రూప సంహనంతో ఉండి గొప్ప లక్ష్మి అంటే అర్థం ఏది, ఒక ఏది ఇది గుర్తు, దేనికి ఏది గుర్తు అని పిలవబడుతుందో ఆ గుర్తులన్నీ కలిగిన రూపం. అంటే ఇవి ఉంటే ఈ ఈ అవత అవయవం బాగుంటుందనుకుంటే దానికి లక్ష్మీత్వాన్ని ఆపాదిస్తారు. ఒక ఇంట్లో ఉండేటువంటి ఒక పిల్లని, ఒక ఆడపిల్ల కన్యని కానీ లేకపోతే ఇంట్లో వచ్చే కోడల్ని కానీ లక్ష్మిగా భావించడం దేనికి అంటే ఏది ఎక్కడ ఎలాంటి మర్యాదలతో తాను ప్రవర్తించాలో చెప్పడం కోసం. సరే ఇది వేరే అంశం. సౌకుమార్యం ఎలా ఉన్నాడు రాముడు, సుకుమారమైనటువంటి రూపం, చాలా అందమైనటువంటి రూపం. సువేషత దానికి గోరువస్త్రాలు కట్టుకుని జడలు పూసుకుని ఉంటే దాని సువేషత అంటారు ఎవరైనా, కానీ వాల్మీకి సువేషత చాలా అందంగా ఉంది. ఒక్కొక్కళ్ళు చాలా అందంగా ఉండి ఇంకో బట్ట కట్టుకుంటే బాగుండకపోవచ్చు, ఒక్కొక్కళ్ళు చాలా మంచి బట్ట కట్టుకున్నా ఆ బట్ట బాగుండకపోవచ్చు, నిజానికి ఆ బట్ట పక్కన పెడితే చాలా బాగుంటుంది, వాడు కట్టుకుంటే అసహ్యంగా ఉంటుంది. మనం ఇలాంటి వాడు చూస్తూ ఉంటాం లోకంలో. కానీ ఇక్కడ సువేషత గోను బస్తాలు చుట్టినా అది పెద్ద వేషంలాగా పెద్ద ఇది బాగుంది ఫ్యాషన్, ఇలాగే మనం ప్రయోగిద్దాం అనుకున్నట్లుగా మనకి కూడా ప్రచోదనాన్ని కలిగించేటట్టుగా ఉండే గొప్ప వేషం. సువేషత దదృశు ఎవరు చూశారు, మహర్షులు చూశారు. దానికి వీళ్ళ గోను బట్ట కట్టుకోవడం జడగ పూసుకోవడం వీళ్ళ కొత్త ఏం కాదు, వీళ్ళంతా ఇలాగే బతుకుతూ ఉంటారు. కానీ వీళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఆయన చూస్తే, ఆయనకు ఉండేటువంటి ఆ నారబట్టలు కానీ ఆయనకుండే జడలు చూస్తే విస్మిత ఆకార ఇలా ఉండే అలా మహర్షులంటే ఇంత అందంగా ఇంత తేజోమయంగా ఉంటారా అన్నట్టుగా ఆ మహర్షులంతా రాముణ్ణి చూచి విస్మిత ఆకార ఆశ్చర్యపోతున్నారు. ఇదే యజ్ఞమా, ఇదే యజ్ఞప్రసాదమా, ఇదే భగవత్ స్వరూపమా, ఇదే జ్ఞానమా, ఇదే సాక్షాత్కారమా, ఇది రాముని యొక్క ఆగమనమా అనుకున్నట్లుగా వాళ్ళు ఆనందంగా విస్మిత ఆకారులై ఆశ్చర్యచకితులైన వారే ఉన్నారు. వనవాసిన వనవాసిన అడవిలో ఉండేవాళ్ళు, లోకంలో ఒక రాజ్యంలో ఉండేవాళ్ళకైతే ఏది ఎలా ఉండాలో తెలుస్తుంది, ఏది గొప్పదో ఏది తక్కువదో తెలుస్తుంది. వనంలో ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా ఉండాలనుకున్నారో, దేన్ని పొందాలనుకుంటున్నారో ఆ పొందే రూపం వాళ్ళ కళ ముందు కనిపించింది అని. అలాగా నేత్రి వైదేహీం లక్ష్మణం రామం, ముందు సీతమ్మ తర్వాత లక్ష్మణస్వామి తర్వాత రాముణ్ణి, ఇంకొక క్రమం రాముణ్ణి లక్ష్మణుణ్ణి సీతని ఇందాక క్రమం, ఇప్పుడు సీతమ్మను లక్ష్మణుడు రాముణ్ణి ఇదొక క్రమం, ఆరోహణ క్రమం అవరోహణ క్రమంలా చూస్తున్నారు చూస్తున్నారు. వైదేహీ లక్ష్మణం రామం నేత్రై అనిమిషైరివ, నేత్రై అనిమిషైరివ కనురెప్ప పడని దేవతల వలె చూస్తూ నిలబడ్డారు అని. అంటే కనురెప్ప వేస్తే ఆ క్షణంలో రాముడి దృశ్యం కనిపించదు కదా, సాధారణంగా అలా కళ్ళు మనం మూస్తూ ఉంటాం, మూసిన క్షణంలో ఆ చూచే భాగ్యం కోల్పోయే ఉంటుంది. మా వాడు క్రికెట్ వస్తుంటే ఇండియాకి పాకిస్తాన్కి కెట్ అవుతుంది అనుకోండి, ఒక క్షణకాలం వాడు మొత్తం సై కోల్పోయాను రా అంటే కదా, ఎందుకలా అదేదో గొప్పదని అది కోల్పోయిన ఒక్క క్షణం ఒక్క ఏమరపాటు కూడా అయ్యో పోయాని అనుకుంటారే. ఆ స్థితి ఎవరికి ఏది ఇష్టమో అది కలుగుతుంటుంది. వీళ్ళందరూ దేని చూడాలనుకున్నారో అనిమిషై ఇది రెప్పపాటు పడితే ఆ క్షణకాలం రాముణ్ణి చూచే భాగ్యం కోల్పోతామేమోనని రెప్పపాటు పడకుండా అలా అనిమిషై ఇదివ రెప్పపాటు పడకుండా రాముణ్ణి చూచారు. ఎలా సీతమ్మని, ఇంకో సీతమ్మని చూచారు. రాముడు అడవిలోకి వస్తే రావచ్చు కదా, ఇంత సుకుమారి ఇంత చిన్నపిల్ల ఈవిడు కూడా మనని అనుగ్రహించడాని కోసమే ఇక్కడ దాకా వచ్చింది కదా. మహర్షులకు ఈ ఇక్కడ ఉండే మహర్షుల యొక్క భాగ్యం అది కదా, మహర్షులందరికీ సీతారాములు కనిపిస్తారు,
తర్వాత రాక్షసులకి రాముడు ఒక్కడు విడిగా, సీతమ్మ ఒక్కడు విడిగా కనిపిస్తారు. ఆ కథ వేరు. అరణ్యకాండ మధ్యలో పడితే తెలుస్తుంది. ఇక్కడ సీతారాముడు ఇద్దరూ కనిపించారు. ఇక్కడ వైదేహి సీతమ్మ తల్లి, లక్ష్మణం సీత అయితే రాముడి వెంట రావాలి. లక్ష్మణ స్వామికి అవసరం లేకపోయినా సేవ కోసం ఇంత మహానుభావుడు ఇలా వచ్చాడా? సేవ యొక్క గొప్పతనాన్ని, భర్తృ పతివ్రతాత్వ లక్షణాన్ని ఏమో సీత చెబుతూ ఇలా ఉండాలి. స్త్రీ అంటే ఒక సేవకుని యొక్క లక్షణాన్ని లక్ష్మణ స్వామి చెప్తున్నాడు. రాముడు వీరిద్దరినీ ఆనందపరిచేటట్టుగా రాముడు ఉన్నాడని ఇలా చూశారు. లక్ష్మణ సీతమ్మను, లక్ష్మణ స్వామిని, రాముణ్ణి చూచారు. నేత్రైరని నిశైరివ కనురెప్పపాటు పడని వారి దేవతల వలె చూచారు. చూచి ఎలాగన్నా ఆశ్చర్యభూతాందదృశు సర్వే తే వనచారిణ వనవాసిన రెండు పాటలు అక్కడ. ఆశ్చర్యభూతాన్, వీళ్ళు వాళ్ళని చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటే సీతారామ లక్ష్మణులు ఇంత నివీహులు కదా వీళ్ళు, వీళ్ళకి పెద్దగా ఆశ్చర్యాలు, పెద్దగా ఆనందాలు, పెద్దగా కోరికలు ఏం లేనివాడు కదా. వీళ్ళంతా మమ్మల్ని చూచి ఎంతో గొప్ప ఆశ్చర్యానికి లోనవుతున్నారంటే ఎంత ఆనందాన్ని పొందుతున్నారో అని వాళ్ళు వీళ్ళు ఆశ్చర్యంగా, వీళ్ళని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అలాగే రాఘవం సర్వే తేవనచారిణ వారంతా చాలా ఆనందంగా ఆశ్చర్యంగా వాళ్ళు వీళ్ళని, సీతారామ లక్ష్మణులు వాళ్ళని చూస్తూ గొప్ప ఆశ్చర్యాన్ని పొందారు. వీళ్ళెందుకు ఆశ్చర్యపోయారు అంటే మహర్షులు శరీరములన్నీ చిక్కిపోయినా, శరీరంలో కండలేకుండా ఉన్నా ఏదో తపస్సు భగవద్ దర్శనం కోసం వారు చేసే నియమాన్ని నీతిని చూస్తే ఇలా ఉంటారా మనుషులు అంటే, తపస్సు కోసం భగవద్ ధ్యానం కోసం ఇలాగా జీవితాలను త్యాగం చేసి ఉంటారా అని విడకాశ్చర్యం. ఇది భగవద్ దర్శనం కదా అని విడకాశ్చర్యం. అట్లాగా వీళ్ళిద్దరూ కూడా చూసుకున్నారు. అత్రైనం హి మహాభాగా సర్వభూతహితే రతం అతిథి పర్ణశాలాయ రాఘవం సన్నివేశయన్. అత్రైనం హి మహాభాగా, వచ్చిన ఆ మహాభాగ్యవంతులైనటువంటి మహర్షులందరూ కూడా సర్వభూతహితే రతం రాఘవం, అన్ని భూతములకు హితమును కలిగించే పరమాత్మ స్వరూపుడైనా అని ఒక అన్ని భూత అరణ్యంలో ఉండే అన్ని భూతములకు, అన్ని జీవులకు రక్షణ కల్పించడం కోసమే వచ్చిన రాజకుమారుడైన రాముని చూచి వారు పర్ణశాలలోకి పిలిచి రాముణ్ణి కూర్చోబెట్టారు. తతో రామస్య సత్కృత్య విధినా పావకోపమా ఆజకృస్తే మహాభాగా సలిలం ధర్మచారిణ. రాముడికి సత్కారాలు చేశారు. రాముడు చేసిన మర్యాద ఎలాంటిదో, ఏ రకమైన మర్యాదను చేస్తే యజ్ఞ ఫలము, యజ్ఞ పూర్ణాహుతి ఎలాంటిదో, వీడు రాముడికి చేసిన సత్కారం ఎట్లాంటిదో మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఒక 15 శ్లోకాలు మాత్రమే అయ్యాయి. అరణ్యకాండ ప్రారంభం కాబట్టి, అరణ్యకాండ ఉపోద్ఘాతం బట్టి 15 శ్లోకాలు అయ్యాయి. దీని యొక్క ముగింపుని, రేపటి ఉండేటువంటి ఘట్టాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఇంత భాగ్యాన్ని కలిగించిన రామచంద్ర ప్రభు యొక్క దివ్య సన్నిధిలో కృతజ్ఞతాంజలి ఘటిస్తూ, ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రవస్తువః ప్రవ్యాహరత విశ్రద్ధం బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీ వరస్యామో హృదయస్థో జనార్దనః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణా సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. Thank you.